దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాం. మనం ఆలోచిస్తున్నటువంటి లేఖన భాగము లూకా రాసిన సువార్త, మరి 7వ అధ్యాయంలో ఆ లేఖన భాగం అనేది మనకు కనబడుతూ ఉంది. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క లేఖనాన్ని మనము ఆలోచన చేద్దాము. ఈ యొక్క లేఖనాన్ని గనక మనము ఆలోచన చేయాలి అని అంటే, ముందుగా మనకు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరున్నారు అన్నటువంటి సందర్భాలు మనకు తెలియాలి. అది మనకు తెలియటానికి ముందుగా మనమందరం కూడా ఆ యొక్క వ్యక్తుల యొక్క పరిచయాలను ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సందర్భము సంఘటన ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఒక పరిసయ్యుడు యేసు ప్రభువాన్ని ఇంటికి పిలిచాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ పరిసయుడు ఇంటికి యేసు ప్రభు వచ్చాడు అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆ పరిసయుడు ఎవరు అని గనక మనం గనక పరిశీలన చేస్తే, ఆ పరిసయుడు పేరు సీమోను అని రాయబడి ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి సువార్తికులు అతని గురించి ఏమని రాశారంటే, మత్తయి గారు కావచ్చు, మార్కు గారు కావచ్చు, వారి ఇరువురు కూడా రాసినటువంటి మాట ఏంటంటే, కుష్ఠురోగి అయినటువంటి సీమోను అని రాశాడు. లూకా సువార్తలో మాత్రం అతడు ఒక పరిసయుడు అని మనకు రాయబడి ఉంది. కనుక ఎవరి ఇంటిలో ఈ యొక్క మాటలు ప్రభు చెబుతున్నాడని గనక మనం చూస్తే, పరిసయుడైన సీమోను, కుష్ఠిరోగి అయిన సీమోను అన్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లో జరుగుతుంది. అందుకే మనకు ఒకసారి మనం ఒక వచనాన్ని చూద్దాం. ముందుగా 7వ అధ్యాయము 36వ వచనంలో మనకు కనబడుతుంది, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని యేసు ప్రభువును అడిగాడు. ఈ పరిసయుడు ఎవరు అని గనక మనం మిగిలినటువంటి సువార్తల్లో గనక చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఈ విధంగా రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనము, యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు అనే మాట కనబడుతుంది. ఈ స్థలం కూడా మనం ఇక్కడ పరిశీలించగలం. ఏ స్థలం ఇది? బేతనీ అనేటువంటి ఒక గ్రామము. ఈ యొక్క గ్రామంలో పరిసయుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు అని గనక మనం చూస్తున్నాం. ఇక ఈ బేతనీయ యెరూషలేముకి ఎంత దూరం అని మనం చూస్తామంటే, యోహాను సువార్తలో కోసేడు దూరం అని అంటాడు. కోసేడు దూరం అంటే ఇంచుమించు ఎంత అంటే 2 మైళ్ళు. మైల్ అంటే ఒక కిలోమీటర్న్నర, ఒక మైల్కి 1.5 కిలోమీటర్. మొత్తంగా కోసేడు అంటే 2 మైళ్ళంటే ఎంత? 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామమే బేతనీయ గ్రామం. ఇప్పుడు మనకు 2 విషయాలు తెలిసాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఇది ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు ఈ సందర్భం బేతనీయ గ్రామం అని చూస్తున్నాము. రెండవది, ఎవరి ఇంటిలో జరుగుతుంది అని అంటే, ఒక పరిసయుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభువును ఆహ్వానించాడని చూస్తున్నాము. ఇక ఆయన గురించి మరొక మాట మనం ఏం చూసామంటే, అతడు ఒక కుష్ఠిరోగి అయినటువంటి సీమోను అన్నటువంటి పేరు గల వ్యక్తి. ఆయనను ప్రభు బాగు చేశాడు గనక ఆ పరిసయుడు తన ఇంటికి ప్రభు రావాలని అనుకున్నాడు. ఇది మనకు కనబడుతున్నటువంటి లేఖన భాగం. ఇక ఇందులో మరొక స్త్రీ కనబడుతుంది మనకి. ఎవరు అనంటే, మరియా అన్నటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఈ సందర్భంలో మనం గనక పరిశీలన చేస్తే, ఆమె వచ్చి యేసు పాదములను ఏం చేస్తుంది, తన కన్నీళ్లతో ఆయన పాదములను తడుపుతూ తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉంది అనేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కనుక ఈమె ఎవరు అనేది మనం గనక పరిశీలన చేద్దాం. ఈమె ఎవరు అంటే, ఈమె బేతనీలో అదే గ్రామంలో ఉన్నటువంటి మరియా, మార్త, లాజరు ఏ ముగ్గురు అయితే మనకు కనబడుతున్నారో, మరియా, మార్త, లాజరు అన్నటువంటి కుటుంబంలో చెందినటువంటి మరియా అన్నటువంటి ఒక సహోదరి. ఈమెను మనం ఎలా చూడగలము అని గనక మనం చూస్తే, యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేద్దాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో కనబడుతుంది. 2-3 చదువుదాం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను
తుడిచెను ఇల్లు ఆ అత్తరువాసతో నిండెను అనే మాట కనబడుతుంది. కనుక ఇక్కడ ఆమె ఎవరు అని గనక మనం పరిశీలన చేస్తే ఆమె పేరేమని కనబడుతుంది? మరియా. ఇంకా మనకు 11వ అధ్యాయంలో మనకు స్పష్టంగా రాశాడు, 2వ వచనంలో రాశాడు. ఇప్పుడు మనం గనక పరిశీలన చేస్తే అక్కడ పేరు కనబడుతుంది, 11వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు అని కూడా చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈమె ఎవరు అని గనక మనం చూస్తే, మరియలు అనేటువంటి వ్యక్తులు చాలా మంది మనకు కనబడుతున్నారు. మరియా అన్నటువంటి వ్యక్తులు యేసు ప్రభు యొక్క తల్లిగారు కనబడుతున్నారు. అదేవిధంగా ఇంకా చాలా మంది, మగ్ధలేని మరియ కనబడుతుంది, ఇక్కడ ఇంకొక మరియ కనబడుతుంది, యోసేపు తల్లి అనేటువంటి మరియ కనబడుతుంది, మార్కు తల్లి అనేటువంటి మరియ కనబడుతుంది, ఇలా చాలా మంది మరియలు కనబడుతున్నారు. అందులో ఏ మరియ అని గనక మనం పరిశీలన చేస్తే బేతనీలో ఉన్నటువంటి మరియ, మార్త, లాజరు కుటుంబంలో చెందినటువంటి ఒక మరియ ఇక్కడ కనబడుతుంది. ఈమె పేరేమని చెప్పవచ్చు అంటే బేతనీయ మరియ. ఓకేనా? బేతనీయ మరియ అని మనం చూస్తున్నాం. ఇప్పుడు రెండు విషయాలు చూసాం. ఎక్కడ ఈ సందర్భం జరుగుతుంది అని మనం చూసామంటే బేతనీయ గ్రామంలో. ఎవరి ఇంట అంటే కుష్ఠరోగి అయిన సీమోని ఇంట. ఆయన ఎవరు అంటే ఒక పరిసయుడు. పరిసయుడు అంటే అర్థమేంటి? పరిసయుడు అంటే ఒక దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ఇంటిలోనికి ఎవరు ఆహ్వానించబడ్డారంటే యేసుప్రభు వారు ఆహ్వానించబడ్డారు. ఇక ఆ ఇంటికి పిలవని వ్యక్తి ఎవరు వచ్చారు అంటే ఇక్కడ పిలవని వ్యక్తి ఎవరు? ఇన్విటేషన్ లేనటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మరియా. ఏ మరియా? బేతనీయకు చెందినటువంటి మరియా అని మనం చూస్తున్నాం. రైట్. ఇప్పుడు మనకు ఎవరెవరు అనేది వ్యక్తుల యొక్క పరిచయాలు మనం తెలుసుకున్నాం. కనుక ఇప్పుడు ఆ సందర్భంలో గనక మనం ప్రవేశించగలిగితే లూకా రాసిన సువార్త ఏడవ అధ్యాయము 36వ వచనంలో పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగెను. తనతో కూడా భోజనమును చెయ్యాలని ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. ఇంతకీ పాపాత్మురాలైన ఒక స్త్రీ ఎవరు? మిగిలినటువంటి సందర్భాల్లో చెప్తూ ఉన్నాడు, అత్తరుతో యేసుపాదములను తడిపి తుడిచింది ఎవరు? బేతనీయ చెందిన మరియా. ఈమెకున్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పేరేంటి? ఈమె ఎవరు? సమాజం అంతటి చేత పాపాత్మురాలుగా పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తిగా కనబడుతుంది. అయితే ఈ పాపాత్మురాలు అని వ్రాయబడింది అంటే ఏమర్థం చేసుకోవచ్చు? ఆమె ఏం చేస్తున్నట్టు మనకేమర్థం అవుతుంది? ఒకరు పాపం చేస్తుంది, ఈమె పాపాత్మురాలని ప్రపంచమంతా గుర్తించింది అంటే ఎలా, ఏం చేస్తున్నట్టు ఆమె చెప్పండి? అదే ఏం చేస్తున్నట్టు? అందరిలో కూడా పాపం ఉంది కదా, అందరూ పాపం చేస్తున్నారు కదా, అందరూ పాపాలు చేస్తున్నారు. కానీ ఎవరు ఎవరిని ఏమి కూడా మనం నువ్వు పాపివి అని మనం ఎవరిని అనలేం. ఎవరికి వారు మనం పాపం చేస్తున్నామని ఎరిగినప్పటికీ కూడా ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావని అనగలిగే అవకాశం లేదు. అవునా? అయితే యేసుప్రభు వారు ఉన్నటువంటి కాలంలో ఒకవేళ పాపులు అని పిలవాలి అనన్నా లేదా అసహించుకోవాలన్నా ఒక ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. డైరెక్ట్ గా వారిని పాపాత్ములు అని పిలవగలిగే స్థితి ఎవరికి అంటే ఒకరు సుంకరులు. ఎందుకంటే బహిరంగంగా వారు సమాజం చేత దేశించబడుతున్నటువంటి వాళ్ళు. అవునా? సుంకరులు ఉన్నారు. రెండవది వేశ్యలు. అవునా? యేసుప్రభు వారు కూడా అన్నాడు, సుంకరులను వేశ్యలను మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఇక ఈ ఇద్దరిని బాహాటంగా ఎవరైనా సరే మనం ఏం చేయొచ్చు? ఓపెన్ గా మాట్లాడడానికి అవకాశం ఉంది ఆ కాలంలో. ఇంకొక స్త్రీని ఏమైనా పాపాత్మురాలంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కనుక ఈమె యొక్క జీవితం కనుక చూస్తే ఈమె ఆ గ్రామంలో ఎలా కనబడుతుందంటే ఒక వేశ్య జీవితాన్ని జీవించినట్టు మనకు అక్కడ కనబడుతోంది. అందుకోసమే ఈయన ఎవరైతే ఈ పరిసయుడు పిలిచాడో ఆ పరిసయుడి అభిప్రాయం ఈమె ఎవరు అంటే పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని వ్రాయబడింది. చదవండి.
వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచినటువంటి పరిసయుడు అది చూచి ఈయన నిజంగా ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనేటువంటి స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును. ఇప్పుడు ఎవరైనా సరే మనం అది ఆమె అన్నటువంటి స్థానంలోనికి ఏమాట్లాడతాం, మనం ఏమాట్లాడతారు చాలా మంది, అది అన్నటువంటి సంబోధన ఎప్పుడొస్తుంది చెప్పండి, ఎప్పుడొస్తుంది? అందరూ పాపంలో జీవిస్తుంటారు, కానీ ఆమె అందరి చేత ఎలా పిలువబడుతుంది? పాపాత్మురాలుగా పిలువబడుతుంది. కనుక ఈమె ఎటువంటిదో అనట్లేదు. ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఎలా మాట్లాడుతున్నాడు అతను, తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఈమె ఈయన ప్రవక్త అయిన ఎడల యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును అని. ఇది ఎవరు? ఈ పాపాత్మురాలైన స్త్రీ అని మరల ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు ఆమె గురించి. రెండవ మారు కూడా ఆమె గురించి మాట్లాడుతున్నా, ఈమె పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటున్నాడు పిలిచిందేమో ప్రభువుని, ఆలోచన ఏమో ఎవరి గురించింది, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎందుకు వచ్చింది, నేను ప్రభువుని పిలిస్తే ఆయన గొప్పవాడని నా ఇంటికి పిలిస్తే ఇప్పుడు ఎవరొచ్చారు, ఈ పాపాత్మురాలైన స్త్రీ వచ్చేసి ఆయన పాదములను ముట్టుకొని కన్నీళ్లతో ఆయన పాదములను తడుపుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ మౌనంగా ఉంది. ఆ మొక్క మాట అయిన మాటలు ఈ సందర్భం అంతట్లో కూడా ఆ మొక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఈ పరిసయుడు కూడా మాట్లాడట్లేదు, కానీ ఎక్కడ మాట్లాడుకుంటున్నాడు, తన మనస్సులో ఎవరిని తృణీకరిస్తున్నాడంటే ఈ యొక్క స్త్రీని తృణీకరిస్తున్నాడు. ఆమె చేస్తున్నది ఏంటి అని ఆలోచించలేకపోతున్నాడు. అప్పుడు యూసుఫ్ ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఎవరైనా సరే ఒకవేళ 500 దేనారములు అప్పు ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి 50 దేనారములను అప్పు వ్యక్తి, ఒకవేళ ఒక 50 రూపాయలు ఉన్న వ్యక్తి, ఒక 500 ఉన్నటువంటి వ్యక్తి అప్పు ఉన్నాడు అనుకోండి, ఈ ఇద్దరిలో క్షమిస్తే, ఇద్దరిని క్షమిస్తే ఎవరెక్కువ ప్రేమిస్తారు అని అడిగాడు. ఎవరెక్కువ ప్రేమిస్తారు, ఎందుకని? ఎక్కువ పాపములు క్షమించబడ్డవారే ఏమవుతారని అర్థమవుతుంది ఇక్కడ. అంతే కదా, ఎక్కువ రుణమును క్షమించిన వానికి ఏం చేస్తారు, నన్ను ఎక్కువగా క్షమించాడు గనక నేను ఆయనని ప్రేమిస్తాను, అంతే కదా. అయితే ఈ సందర్భం చెప్తూనే ప్రభువారు ఇంకొక మాట కూడా చెప్పాడు. అంటే ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలని చెప్పాడు, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలో కూడా చెప్పాడు. మొదటిగా ఏం చెప్పాడంటే, ఎవరి పాపములు ఎక్కువగా క్షమించబడతాయో వారు ఎక్కువగా ప్రేమించటానికి అవకాశం ఉంటుంది. అవునా కదా, ప్రేమిస్తారని చెప్పలేం గాని అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తక్కువగా క్షమించబడిన వాడు, ఇది తక్కువే కదా, అది క్షమించడం ఏముంది అని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. అవునా కదా, అది ఎక్కువగా ప్రేమించే ఎక్కువగా క్షమించబడిన వాడు ఏమనుకుంటాడు, నా పాపములు లేదా నా యొక్క దోషములు రుణములు చాలా క్షమించాడు గనక దేవుడు నా ఎడల ప్రేమ చూపించాడు అని అన్నటువంటి అభిప్రాయం అలా ఉంటుంది. అవునా, ఇక్కడ మనం గనక ఆలోచన చేస్తే ఒక మాట చెప్పాను, క్షమించట విషయంలో నిన్న ఒక సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, మరి అతనికి ఎవరు ప్రశ్న వేశారో తెలియదు కానీ ఏమన్నాడంటే, ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకొని తప్పు చేస్తూ ఉంటే, ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకొనకుండా నీతిగా జీవిస్తూ ఉంటే ఎవరు గొప్పవాడు అన్నాడు. ఒక వ్యక్తి ప్రభు నమ్ముకొని తప్పిదం చేస్తూ ఉంటే, ఇంకొక వ్యక్తి ప్రభువే ఇరగకుండా నీతిమంతుడుగా జీవిస్తున్నట్లయితే వీరిద్దరిలో ఎవరు గొప్పవాడు అని అడిగాడు. అయితే నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, పాపము లేకుండా ఎవడు కూడా ఈ భూమి మీద జీవించలేడు. అది తనకు తాను స్వనీతిని స్థాపించుకుంటున్నాడు తప్ప ఎవరు కూడా పాపము లేని వ్యక్తులు ఈ భూమి మీద ఉండరు. తనకు తాను ఏమనుకుంటున్నాడు, నేను పాపం లేనివాడిని అనుకుంటున్నాడు. అది పక్కన పెడితే నేను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ప్రభువును ప్రేమించి రక్షణ పొందుకున్నవాడు లేదంటే ప్రభు చేత ప్రేమించబడినవాడు ఎలాంటి వాడు అనంటే, ఒక తండ్రికి కుమారులా అంటాడు అనుకో. ఒక తండ్రి తప్పు చేసిన కుమారుని ఏం చేస్తాడు,
తండ్రి క్షమించు అంటే శిక్షిస్తాడు. అదే తండ్రిని ఎరగని ఒక వ్యక్తి తప్పు చేశాడు, చేస్తాడు ఖచ్చితంగా, చేసి ఎదుట నిలబెడితే అప్పుడు దేవుడు ఏమవుతాడంటే తండ్రి ఎవడు జడ్జ్ అవుతాడు. జడ్జి స్థానంలో గనక దేవుడు ఉంటే నువ్వు తప్పు ఒప్పుకున్నా నీకేమిస్తాడు? శిక్ష ఉంటుంది, అంతే కదా. ఏం చేస్తాడండి జడ్జి? జడ్జు న్యాయస్థానంలో ఉంటే ఏం చేస్తాడు? ఎదుట ఉన్నది కొడుకైనా ఏం చేస్తాడు? తీర్పులోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? శిక్ష విధిస్తాడు. అవునా? ఇంత వ్యత్యాసం ఉంది. ప్రభు నమ్ముకున్నవాడు ఒకవేళ ప్రభు వైపు తిరగగలిగితే తండ్రి ఏం చేస్తాడు? ఆ కుమారుణ్ణి క్షమించగలుగుతాడు. కానీ తప్పు చేసిన వాడు ప్రభువును గాని దేవుని గాని ఎరగక దేవుని యొక్క తీర్పులోనికి వెళితే అప్పుడు దేవుడు ఏమవుతాడంటే అతనికి జడ్జి అవుతాడు. అవునా? ఆ జడ్జి అయితే ఒకవేళ ఆ స్థితి దాటిపోతే దేవుడు ఏం చేయడు? క్షమించలేడు. అంత వ్యత్యాసం ఉంది. కనుక ఇప్పుడు ఎవరు కరుణించబడ్డవారవుతారు చెప్పండి? ఎవరు కరుణించబడ్డవారవుతారు? దేవుని నమ్మిన వాడికి అవకాశం ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తూనే ఉంటాడు. మరలా మనస్సు మార్చుకోవడానికి, దేవుని వైపు తిరగడానికి ఎప్పటికీ అతనికేముంది? అవును కదా, తప్పిపోయిన కుమారుడు విషయంలో ఎప్పటికీ తండ్రి మనసులో ఏముంది? తిరిగి వస్తే చేర్చుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఇంత వ్యత్యాసం ఉంది ప్రభువుని ఎరగటంలో ఉన్నటువంటి ధన్యత అది. అయితే ఇక్కడ ఈ ఇద్దరిని కనుక చూస్తే ప్రభువుని ఎరిగే విషయంలో ఎంత తేడా కనబడుతుంది చూడండి. నేను గొప్పవాడిని, నా ఇంటికి గొప్పవాడు రావాలన్నది ఎవరి ఉద్దేశం? అర్థమవుతుందా? నేను గొప్పవాడిని, సమాజం అందరి చేత ఈ గ్రామంలో, బేతనీ గ్రామంలో నేను గొప్పవాడిని, నా ఇంటికి ప్రభు వస్తే ప్రభు ప్రపంచం చేత గుర్తించబడిన వాడు, గొప్పవాడు గనక ఒక గొప్పవాని ఇంటికి ఇంకొక గొప్పవాడు వస్తే ఎవరికి విలువ పెరుగుతుంది? నాకు విలువ పెరుగుతుంది అని ఎవరు అనుకుంటున్నారు? పరిసయుడు అనుకుంటున్నాడు. ప్రభు తన ఇంటిలో ఉండటం వలన ఎవరికి గొప్ప ఆధిక్యత అంటే పరిసయ్యునికి ఆధిక్యత వస్తుంది అని ఆలోచిస్తున్నాడే తప్ప ప్రభు నుండి ఏం దొరుకుతుంది అని ఏం చేయలేకపోతున్నాడు? అతను ఆలోచన చేయలేకపోతున్నాడు, ఆలోచన చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో జ్ఞానవంతులు ఎవరు అని అంటే పరిసయుడు జ్ఞానవంతుడే, అవునా కదా, జ్ఞానవంతుడే. కానీ అంతకంటే జ్ఞానవంతులు ఎవరో తెలుసా? ఎవరు? ఈమె, అవునా కదా. నాకే పాపం లేదని అనుకున్నటువంటి ఈ వ్యక్తి జ్ఞానవంతుడా? నాకు ధర్మశాస్త్రం తెలుసని. ఆమెకి ఏ జ్ఞానము లేదు, పాపాత్మురాలని తానే చెబుతున్నాడు. తానే పాపాత్మురాలని చెప్తున్నాడంటే ఆమె తనంతట తానే వచ్చి ప్రభు పాదాలు పట్టుకుందంటే ఆమె జ్ఞానవంతురాల ఎవరు చెప్పండి? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఒకసారి సామెతల గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏం చేస్తున్నారట? చెడుతనమును విడిచిపెట్టాలని ఎవరికొస్తుంది ఆలోచన? ఎవరికొస్తుందట? నేను దేవుని యందు భయభక్తులు నిలపాలి అనుకున్న వాడికి వచ్చే తలంపు ఏడుదంటే నా యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం మాత్రమే కాదట, ఏం చెప్తున్నాడు అక్కడ? అసహించుకుంటున్నాడు అనే మాట మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? అంటే దేవుని యందలి భయభక్తులే జ్ఞానానికి మూలం, లేదా దేవుని యందలు ఉన్నటువంటి ఆ యొక్క భయభక్తులే మనిషిని ఏం చేస్తాయి? ఏం చేస్తాయట? చెడుతనము నుండి విడిపిస్తాయని చెప్తుంది. ఇప్పుడు ప్రభు దగ్గరికి ఏమొచ్చింది? ప్రభు తన ఇంటికి వచ్చాడు. ఎవరింటికి ఎవరు వచ్చారు? ఎవరింటికి ఎవరు వచ్చారు అనంటే పరిసయుడింటికి ప్రభు వచ్చాడు, అంతేనా? కానీ పరిసయుడు పొందలేనటువంటి జ్ఞానం ఎవరు పొందారు? ఈమె పొందింది. పరిసయుడు పొందలేని క్షమాపణ, కనికరం ఎవరు పొందారు? ఈ స్త్రీ పొందింది. ఇచ్చిన అవకాశం ఆయన సద్వినియోగపరచుకోలేదు, కానీ ఎవరు సద్వినియోగపరచుకున్నారు? ఈ స్త్రీ సద్వినియోగపరచుకుంది. ఇప్పుడు ఈమె అతని దృష్టికి ఎవరు అంటే పాపాత్మురాలు. అర్థమవుతుందా? అతని దృష్టికి ఆమె పాపాత్మురాలు, కాని ప్రభు చేత విస్తారంగా ప్రేమించబడిన వ్యక్తి, అవునా కదా. అందుకోసమే ఈ ఇద్దరిని కనుక చూస్తుంటే నాకేం సమస్య లేదు, నేను బాగున్నాను, నా జీవితం బాగుంది, నీ నీతిమంతున్నే అన్నటువంటి అభిప్రాయాలు బతుకుతున్నటువంటి పరిసయుడు ఉన్నాడు.
లేదు లేదు నేను ఆయన ముఖాన్ని చూడటానికి కూడా నాకు అర్హత లేదనుకున్నటువంటి స్థితిలో నేను పాపాత్మురాలని అక్కడున్నటువంటి ఆ విందులో ఉన్నప్పుడు ఆయన పాదములు తుడుపుతున్నప్పుడు ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, అందరు ఎదురుకు వచ్చి నేను పాపాత్మురాలని ఎవరు ఒప్పుకుంటారా? ఎంతటి పాపం చేసేవారైనా అంత తగ్గింపు ఉండదు, ఉంటుందా? అవును కదా, అందరూ మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఇక్కడ యేసుప్రభుని అడిగేటువంటి ధైర్యం ఎవరికి కూడా, ఎవరికి వాళ్ళు అనుకుని ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా రాయబడింది ఎవరి గురించి? పరిసయుడు గురించి మాట్లాడుతున్నాడు. పరిసయుడు ఏమనుకున్నాడో మాట్లాడుతున్నాడు, కానీ ఈ మిగిలిన వారికి కూడా ఏదో రకమైన అభిప్రాయం ఉండే ఉంటుంది ఆమె గురించి. ఆమె గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈయన ఎందుకు ఆమెను అలా ఉండనిస్తున్నాడు అని చాలామంది కూడా అనుకుని ఉండొచ్చు. కానీ పరిసయుడు మాత్రం ఈమెని రెండు సందర్భాల్లో ఆమె గురించి పాపాత్మురాలనే అభిప్రాయం ఉంది. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరు ఎక్కువగా క్షమించబడతారో వారు ఎక్కువగా ప్రేమించేందుకు అవకాశం ఉంది. అవునా? ఇప్పుడు ఎవరు ఎక్కువగా ప్రేమించబడిన వారంటే ఏం చెప్తాం? క్షమించబడినటువంటి ఈమెన, అవునా, క్షమాపణ పొందని పరిసయుడ. ఇక్కడ డిఫరెంట్ చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే, అతను ఒక కుష్ఠరోగి అని ఆలోచించాం మనం, ఒక పరిచయం చూసాం. కుష్ఠరోగమును తీసివేసుకున్నాడేమో గాని, రోగము తీసేసుకున్నాడేమో గాని తనలో ఉన్నటువంటి పాపమును తీసేయాలన్న ఆలోచన అతనికి రాలేదు. అవునా కదా, ఈయన రోగే మునుపు, ఈమె కూడా ఒక రోగే, ఈమె కూడా రోగే. ఎందుకంటే ఎవరైనా పాపముకి వెళుతున్నారంటే అది ఆత్మానికి, ఆత్మకు పట్టిన రోగమే కదా పాపం. ఇద్దరికీ ఉంది పాపం, కాకపోతే అది శరీర సంబంధమైన రోగము ఉంది అతనికి, అదేవిధంగా లోపల పాపము ఉంది. ఈమెమో బహిరంగంగా అందరి చేత పాపాత్మురాలు పిలువబడుతూ పాపిగా చిత్రీకరించబడుతుంది సమాజం మధ్య. అంతే వ్యత్యాసం, ఇద్దరు కూడా ప్రభు దృష్టికి ఒకటే. కానీ ఎవరు క్షమాపణ పొందుకోలేకపోయారంటే, ఇంటికి వచ్చి కూడా ప్రభు చేత క్షమాపణ పొందలేకపోయాడు పరిసయుడు. ఇది మొదటగా కనబడుతున్నది. రెండవది ఏంటో తెలుసా? మొదటగా క్షమించబడేది ఎవరు అంటే, ఎక్కువగా ఎవరైతే క్షమించబడతారో, ఎక్కువ పాపాలు ఎవరైతే క్షమించబడతారో. ఉదాహరణ మనకు అర్థం కావాలంటే పౌలు గారు అంటారు, నేను పూర్వము హింసకుడను దూషకుడను హానికరుడైన నన్ను ప్రభు తన పరిచర్యకు నియమించినందుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు. అలాంటి వ్యక్తి చివరికి ఎలా మాట్లాడకూడదంటే, క్రీస్తు యేసుకు ఖైదీనైనా నేను. ఇప్పుడు ఎలా అప్పగించుకున్నాడంటే తనని ఖైదీగా చిత్రీకరించుకుని సమాజం దృష్టికి పత్రికలు రాస్తున్నాడు. వాళ్ళందరికీ ఎవరుకోవాలో చెప్పండి. పౌలు గారే పత్రిక రాసినప్పుడు ఖైదీ అంటే వాళ్ళెవరు మరి? ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు కదా. సంఘానికి రాస్తున్న వ్యక్తి ఏమని రాస్తున్నాడు? క్రీస్తు యేసుకు ఖైదీని అన్నాడు. అవునా, క్రీస్తు యేసుకు ఖైదీనైన నేను అని మాట్లాడుతుంటాడు. అంటే తనను తాను ఏ విధంగా క్రీస్తు ప్రేమ బలవంతం చేత తను తాను తగ్గించుకున్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది. సంఘానికి రాస్తున్నప్పుడు ఇదిగో మీరు సంఘ పెద్దనైన నేను లేదు, అవునా కదా, ఈ ఎఫెసు పట్టణం అంతా నేనే రక్షించాను కాబట్టి, పౌలను నేను లేదు, ఏమనుంది ముందేముంది, క్రీస్తు యేసుకు ఖైదీని, ఖైదీని. అది ఎప్పుడు కూడా తన మనసులో ఉంది, ఎప్పుడు కూడా అది జ్ఞాపకం అనేది అతనుకుంది. ఇక రెండవది కనుక మనం చూస్తే, యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, మొదటిది ఎక్కువగా ఎవరి రుణము క్షమించబడుతుందో వారు ప్రేమించేందుకు అవకాశం ఉంది. కానీ వాస్తవం ఏంటంటే, ఎవరు ఎక్కువగా ప్రభువును ప్రేమిస్తారో వారే ఎక్కువ క్షమించబడే అవకాశం ఉంది. ఇది ఒరిజినల్. ఒరిజినల్ ఏంటి చూద్దామా ఒకసారి. లోకరాశన సువార్త 7వ అధ్యాయము, లోకరాశన సువార్త 7వ అధ్యాయము 47వ వచనంలో చెప్తూ ఉన్నాడు చూడండి. చూసారా, ముందు ఆమె క్షమించబడటానికి ముందు ఏం చేసిందట? ఆమె ఏం చేసింది? విస్తారముగా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే,
ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేడు. ప్రభు చేత రక్షణ పొందినప్పటికీ కూడా ఎవరు కూడా ప్రభును బట్టి, ప్రభు కృపచేతనే మనం నీతిమంతులని పిలువబడుతున్నాము తప్ప మనంతట మనంగా నీతిమంతులని పిలిపించుకునేంత స్థితి మనకు లేదు ప్రభును బట్టి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, ఆమె విస్తారముగా ప్రేమించెను. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే, విస్తారంగా ప్రేమించిన వాడు ఖచ్చితంగా కనికరాన్ని పొందుకోగలుగుతాడు దేవుని చేత. మనకు తెలుసు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని మనం చూస్తాం. దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే, మనల్ని ఎక్కువగా ఎందుకు ప్రేమించాడంటే, మనల్ని ఏం చేయాలనుకున్నాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను అంది. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడని చూస్తుంటాం మనం. ఎంతో అంటే ఇంకేం చెప్తాం, మనం ఎంత అంటే ఇలా చేతులు దాస్తాం అంతకు మించి ఇది చాలా లార్జ్ అని మనం అంటాం. మరి దేవుడే చేతులు దాచాలనుకోండి, ఆయన లార్జ్ అని చెప్తే ఇంకేం చెప్తాం చెప్పండి. దేవుడు నేను ఎంతో అన్నాడు అనుకోండి ఎట్లుంటుందిగా, భూమి ఆకాశాలు సరిపోతాయా? భూమి ఆకాశంలోని జనతో కొలిచిన వాడు, మట్టిలో ఉన్నట్టు కొలపాత్రను కొలత వేసిన వాడు, అయితే చిన్న చిన్నవే. కానీ దేవుడు ఎలా ప్రేమించారట మనల్ని, ఎంతో ప్రేమించాను అంటే ఆ ప్రేమకు కొలత మితి అనేది లేదు. ఎంతో ప్రేమించాడు ఆయన, అంటే ఆయన ప్రేమించాడు. ఆయనను ప్రేమించి వారు ఏమవుతున్నారు, కనికరాన్ని పొందుతున్నారు. ప్రభు చేత రక్షించబడిన తర్వాత ప్రభు కొరకు బ్రతికేటువంటి ప్రయత్నంలో ప్రభు యొక్క పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి జీవిత విధానంలో ఈ మరణం గురించి చూస్తే మూడు సందర్భాలు కనబడతాయి మనకి. ఈ మూడు సందర్భాలు ఎక్కడ ఉంటుందంటే ప్రభు యొక్క పాదాల చెంత. ఇప్పుడు ఎక్కడుందని చూసాం మనం చెప్పండి, ఇప్పుడు ఎక్కడుంది, ఆయన వెనక తట్టు ఆయన పాదములను కన్నీళ్లతో తుడుస్తోంది. రెండు సందర్భాల్లో ఎక్కడ ఉంటుందంటే ఆమె, మిగిలిన రెండు సందర్భాల్లో ఎక్కడ ఉంటుంది ఆమె, యేసు పాదముల చెంత. ఒకసారి మీరు చూడండి ఆమె ఎక్కడెక్కడ ఉందో మనం గనక చూస్తే, ఇదే లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూడండి. బేతనీలో మార్త అని ఒక స్త్రీ ఉంది, ఆమెకు మార్తకు మరియా అని ఒక సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఎవరు బోధింటుంది, ఎవరు బోధింటుంది, ఎక్కడుంది, ఎక్కడుంది, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఏమింటుంది, బోధ వింటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే ఆమె ఎక్కడ కనబడుతుంది, యేసు పాదముల దగ్గర కూర్చున్నట్టు కనబడుతుంది. తర్వాత లాజరు చనిపోయినప్పుడు కూడా ఆయన యేసుప్రభు వారు ఆ గ్రామంలోనికి తిరిగి వచ్చినప్పుడు ఆమె కూడా ఎక్కడ ఉంది అని మనం చూస్తామంటే, యోహాను రాసిన సువార్త పదకొండవ అధ్యాయము 32వ వచనం అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనే మాట కనబడుతుంది. ఈ మూడు సందర్భాలు గనక మనం గనక చూస్తే, మొదటి సందర్భంలో ఎక్కడ కనబడుతుందంటే ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి వినుచున్నట్టు కనబడుతుంది. రెండవ సందర్భం ఎక్కడ కనబడుతుందంటే, తన సహోదరుడు చనిపోయినప్పుడు అతన్ని లేపే సందర్భంలో యేసు పాదముల దగ్గరకు వచ్చేసి ఏమంటుందామె, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఈ రెండు సందర్భాలు తర్వాతే జరుగుతున్నది ఏంటిదంటే, ఈమె ఆ అత్తరిని ఎక్కడ పోస్తుంది, యేసు పాదములకి. ప్రపంచం దృష్టికి ఆమె క్యారెక్టర్ కనబడుతుంది అవునా, ప్రపంచం దృష్టికి ఏం కనబడుతుంది, ఆమె క్యారెక్టర్ కనబడుతుంది. కానీ వాస్తవానికి ఆమె క్యారెక్టర్ చెప్పట్లేదు బైబిల్. ఏం చెప్తుంది, ఆమె ప్రభు దగ్గర ఉన్న స్థితిని, ఆత్మీయ స్థితిని బైబిల్ చెప్తుంది. మొదటి స్థితి ఏంటిది, పాదముల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది, ఆమె వాక్యం ఉంది అవునా కదా. మార్త చేర్చుకుంది, మార్త విస్తారమైన పనులు ఉంటే అక్కడ ప్రభు దగ్గర ఎవరు ఉన్నారు, ఇప్పుడు మరి ఏం చేస్తుంది,
యేసు ప్రభు దగ్గర పాదముల దగ్గర కూర్చొని అవునా ఆయన చెప్పే వాక్యాన్ని వింటుంది. అంటే ఇప్పుడు ప్రభు ఆమెకి ఏం చేశాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు అవునా కదా, వాక్యాన్ని బోధించాడు మొదటిది. రెండవది, యేసు ప్రభు పాదముల మీద పడి ప్రభువా నీ ఇక్కడున్ని ఎల్లా నా సహోదరుడు, అంటే ఆయనపై ఎంతటి విశ్వాసం ఉంచింది, ఎంతటి విశ్వాసం ఉంచింది అంటే ఆయన ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని విశ్వసించింది ఆమె. ఈ రెండు జరిగిన తర్వాత అప్పుడు ఆమెలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఆమెలో వచ్చిన మార్పు ఏంటంటే, నా దగ్గర ఉన్నటువంటి ప్రపంచం చేత గుర్తించబడుతున్న విలువైనది అది విలువైనది కాదు, అది విలువైనది కాదు. ఏది విలువైనది? ఈ అత్తరు కంటే విలువైనది ఏంటిదంటే ప్రభు చేత క్షమించబడటం. అర్థమవుతుందా? ప్రభు చేత క్షమించబడటమే చాలా విలువైనది అని ఆమె గుర్తించింది. ఈ చూస్తున్న వాళ్ళకి ఆమె పాపాత్మురాలే కావచ్చు, కానీ అంతకు మధ్యలో ఏం జరిగిందంటే ఆమె యేసు పాదముల దగ్గర కూర్చున్నది, వాక్యం విన్నది. వాక్యం వినకుండా పాపి మారతాడా? మనసు మార్చుకుంటాడా? అవునా కదా. ప్రభు యొక్క వాక్యం విన్నవారు, ప్రభు యొక్క క్రియలు చూసిన వారు ఎవ్వరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు. కానీ ప్రభు యొక్క వాక్యం విన్న ఈమె, ప్రభు యొక్క క్రియను చూసినటువంటి ఈమె వెంటనే ఆమె చేసిన క్రియ ఏంటంటే తెలుసా? తనకు కలిగిన వెలగలిగిన దానిని ఎవరికి సమర్పించింది? మరి నిజమైన మారుమనసు ఎవరికి ఉంది? కానీ చూసే వాళ్ళకి ఎలా కనబడుతుంది? ఆమె చూస్తున్న వాళ్ళకి ఆ సందర్భంలో అందరి దృష్టికి ఆమె ఎవరంటే పాపాత్మురాలు కావచ్చు, కానీ ప్రభు దృష్టికి ఆమె ఎలాంటిది చెప్పండి? వాక్యం విన్న, మనసు మార్చుకున్న, కనికరాన్ని పొందుకునే స్త్రీగా చూస్తున్నాడు ఎవరు? యేసుప్రభు. మనుషుల దృష్టికి ప్రభు దృష్టికి ఎంత డిఫరెన్స్ ఉంది, మధ్యలో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. అది అవసరం లేదన్నట్టుగా సమాజం ఏం చేస్తుంది? చూస్తూ ఉంటారు అవునా కదా. చాలా మంది ఎలా చూస్తుంటారంటే అది అవసరం లేనిది అన్నట్టుగా చూస్తూ ఆమెను, ఆమె జీవితం ఏంటి అనేది మాత్రమే చాలా మంది చూస్తూ ఉంటారు. అంతరంగంలో ఆమెకి ఏం జరిగింది, ఆమె ఏం చేసింది అనేది ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. ఆమె ప్రభు వాక్యం విన్నది, ఆయన క్రియలు చూసినది, ఆయన క్రియలందు విశ్వాసం ఉంచినవాడు, ఆయన చూచి ఆ యొక్క క్రియలను బట్టి ఈయన దేవుని కుమారుడు అని విశ్వసించి అప్పుడు ఆయన పాదముల దగ్గరకు వచ్చి ఆమె చేస్తున్నటువంటి క్రియ ఏంటంటే, నా సహోదరుడు మరణించి తిరిగి లేపబడ్డాడు, లేదా ఆ వాక్యం నేను విశ్వసించినది ఈ అత్తరు కంటే విలువైనది కాదు, ఈ అత్తరు కంటే విలువైనది కాదు, ఈ ధనము విలువైనది కాదు అని ఎవరు గుర్తిస్తున్నారు? అవునా కదా. కానీ మిగిలినటువంటి శిష్యులు ఎలా ఆలోచిస్తున్నారు చెప్పండి? అయ్యో ఇంత అత్తరు విలువ కలిగిన దాన్ని ఏం చేసావు? అవునా కదా. ఇంతటి విలువైనటువంటి అత్తరిని ఏం చేసావని వాళ్ళు సనుక్కుంటున్నారు చెప్పండి? అవునా కదా. పాడు చేసావు కదా, అవునా కదా, దీన్ని పాడు చేసావు కదా అని మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకేమో అలా అర్థం అవుతుంది, పరిసేడికేమో ఇలా అర్థం అవుతుంది. కానీ ప్రభు చూసే విధానం ఎలా కనబడుతుంది చెప్పండి? పరిసేడు చూసే విధానం ఎలా కనబడుతుంది? పాపాత్మురాలుగానే చూస్తున్నాడు. అందుకోసమే ఇక్కడ అన్నాడు ఆ పరిసేయుని గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, లూకా రాసిన సువార్త ఏడవ అధ్యాయము నలభై నాలుగు నుంచి చూద్దాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూస్తున్నావు కదా, ఈ స్త్రీని చూస్తున్నావు కదా, ఎలా చూస్తున్నావు నువ్వు, నువ్వెలా చూస్తున్నావు? ఈ ఒక పాపాత్మరాలనే చూస్తున్నావు కదా, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని. అంటే అర్థం ఏంటి? నేను గొప్పవాణ్ణే, నా ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, అందరి గెస్ట్ లాగా నేను కూడా అన్నటువంటి అభిప్రాయం ఉంది తప్ప నేను వచ్చినప్పుడు ఏమి ఇవ్వలేదు, పాదములకు నీళ్లు కూడా ఇవ్వలేదు.
తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు కూడా క్షమించబడినని. ఇక్కడ రెండోది ఏం కనబడుతుందంటే విస్తారంగా ప్రేమించిన వారు ఏమవుతారు? ప్రేమించబడతారు, కనికరం పొందుతారు, క్షమాపణ పొందగలుగుతారు. క్రైస్తవ్యానికి దేవుడిచ్చినటువంటి వరం అదే అవును కదా. మార్పు చెందేందుకు అవకాశం ఇస్తాడు, మళ్ళీ మారు మనసు పొందటానికి మళ్ళీ అవకాశం ఇస్తాడు, తిరిగి లేవటానికి అవకాశం ఇస్తాడు. అలా అవకాశం ఇస్తున్నప్పుడు మరల నువ్వు ఏం చేయగలగాలి? ప్రేమించగలిగే స్థితి రావాలి మనకి. ప్రేమించగలిగే స్థితి ఉంటే విస్తారముగా ఈమె ప్రేమించాను గనక విస్తారమైన పాపములు క్షమించబడెను. మీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమించబడినో అవును కదా, వాడు కొంచెముగానే ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు రెండు వచ్చాయి, క్షమించబడిన వాడు ప్రేమిస్తాడు, ఒకసారి క్షమించాడు, మళ్ళీ క్షమించకపోతే ఏం చేస్తాడు? ప్రేమిస్తాడా? ప్రేమించగలుగుతాడా? మళ్ళీ ప్రేమ ప్రతిసారి ప్రేమిస్తూనే ఉండాలంటే మళ్ళీ ఏం చేస్తుండాలి? అతన్ని ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. అదే ప్రేమించగలిగితే పాపం అతని దగ్గరకు వచ్చేందుకు అవకాశం లేదు. క్షమించబడితే అది ఒకసారికి బాగుంది, కానీ రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపం జోలికి వెళుతూ నేను క్షమించబడతానంటే నువ్వు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించలేవు. ఎప్పుడు ప్రేమించగలవంటే నేను విస్తారంగా ప్రేమించాలని ఎప్పుడైతే నువ్వు ప్రయత్నపడుతూ ఉంటావు, అది ఏ విషయమందైనా కావచ్చు, ప్రభుతో సహవాసాన్ని కోరుకొని ఏ విషయమందైనా నువ్వు ప్రయాస పడుతున్నట్టయితే నువ్వు విస్తారంగా ప్రేమిస్తున్న కొలది ఏమవుతావు? ప్రభు చేత విస్తారంగా క్షమించబడుతూ ఉంటావు, గుణపడుతూ ఉంటావు, చెడుతనాన్ని ఏం చేస్తావు? విసర్జిస్తావు. అర్థమవుతుందా? విసర్జించటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎప్పుడైతే మనం ప్రభుకు సమీపంగా వెళుతూ ఉంటామో అనుదినం అలా వెళుతున్నప్పుడు వెంటనే ఏం జరుగుతుంది అంటే క్షమాపణలు అనేవి మనకి లభ్యమవుతూ ఉంటాయి అవును కదా. ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు మనకు అత్యంత సన్నిహితులు కుటుంబం అవునా. అత్యంత సన్నిహితులు అంటే ఎవరంటాం? కుటుంబం. మీ కుటుంబంలో తప్పు చేస్తే ఏం చేస్తారు? బయట వ్యక్తులు తప్పు చేస్తే ఏం చేస్తాం? సంఘంలో తప్పు చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నీ కుటుంబంలో తప్పు చేస్తే వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావు? నా అన్నటువంటి అభిప్రాయం, నన్ను ప్రేమించుతున్నారనే అభిప్రాయం ఉంది గనక వారిని ఏం చేస్తున్నావు? వారి తప్పిదాలను ఏం చేస్తున్నావు? మరి బయట వారిని ఎందుకు మనము ప్రేమించలేకపోతున్నామంటే వారు మన ఇంటి వారు కారు అన్నటువంటి అభిప్రాయము కలిగింది గనక ఒక దగ్గరేమో క్షమించగలుగుతున్నాం, ఒక దగ్గరేమో వెల్లడి చేస్తున్నాం. అర్థమవుతుందా? అంటే మన స్వభావం బాగాలేదు ఫస్ట్. ఈ పరిసైడ్ వైఖరే బాగు లాగే ఉంది. ఎలా ఉంది ఇతను అనంటే ప్రభువు నేను ప్రేమిస్తున్నాను ఉంది, కానీ నిజంగా ప్రేమిస్తున్నాడంటే లేదు. ఇక్కడ మన ఇంటి వారిని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించాం? బయట వారిని ప్రేమించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన ఇంటి వారు మనల్ని ప్రేమిస్తున్నారు గనక ప్రేమించే వారిని ఏం చేస్తారు? మీరు క్షమిస్తారు అవును కదా. మన కుటుంబం మనల్ని ప్రేమిస్తుంది గనక ఏం చేస్తుంటాం? క్షమించడానికి సిద్ధపడతాం. అది బయట వ్యక్తులైతే అవునా కదా. సహజంగా సంఘంలో ఎట్లా ఉంటుందంటే ప్రాముఖ్యంగా ఒక సేవకుని విషయంలో చూసుకోండి, మనలో ఈ వ్యక్తి ఎట్లాగైతే పరిసయుడు తనలో తాను ఈ యొక్క తీర్పులు తీర్చుకుంటున్నాడో మనం కూడా సంఘ విషయంలో చాలా తీర్పులు తీర్చుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? చాలా రకమైన తీర్పులు, ప్రాముఖ్యంగా కొన్ని చెప్తాం. ఉదాహరణకి ఒక సేవకుని కుటుంబం మాదిరిగా లేదనుకోండి, మనం పైకి చెప్పాం, పైకి చెప్తావా? పైకి చెప్పాం, కానీ లోపల మాత్రం ఏం చేస్తాం? మాకు 100 చెప్తారు కానీ ఫస్ట్ ఆయన కుటుంబం మాత్రం బాగాలేదు అన్న కదా అని అనుకుంటాం. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఒక సేవకుని కుటుంబం, ఒక సందర్భం చెప్తాం. ఒక సేవకుడు సేవకురాలి మధ్య గొడవ జరిగింది.
బాగా కోపం వచ్చేసి ఏం చేశారంటే కుక్కర్ తీసుకొని తల మీద కొట్టాడు, తల పగిలింది. ఇంతవరకు కుట్లు పడ్డాయి, హాస్పిటల్కి తీసుకెళ్లారు, కుట్లు వేసి తీసుకొచ్చారు, కత్తిరించారు. ఇప్పుడు అడుగుతున్నారు విశ్వాసాలు వచ్చి, విశ్వాసాలకు తెలుసు ఈయన కొట్టారని తెలుసు, వీళ్ళిద్దరికి గొడవైందని తెలుసు. వచ్చి అడుగుతున్నారు ఏం జరిగింది అంటే ఆమె ఏం చెప్పాలి, మేము కొట్టుకున్నాము అని చెప్తుందా, గొడవపడ్డాము అని చెప్తుందా? వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు, అవునా కదా, నిజం చెప్తుందా కాదా, ఆమె నోట వినాలని వీళ్ళ అభిప్రాయం, అవునా కదా, ఆమె నోట వినాలని వీళ్ళు చూస్తుంటారు. ఏం జరిగింది, ఎందుకు ఇట్లా తల కత్తిరించుకున్నారు? ఒకవేళ అది తెలిసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, జరిగిందిలే అందరి కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని దాన్ని దాచిపెడతామా వెల్లడి చేస్తామా చెప్పండి? దాచిపెట్టే స్వభావం కనుక మనకుంటే, దాచిపెట్టే స్వభావం కనుక మనకుంటే మనం ఎలాంటి వారము అని అంటే ప్రభు చేత క్షమించబడేటువంటి వారం. అదే వెల్లడి చేసే వాళ్ళం అంటే ఎవరి లాంటి వాళ్ళం, మనం పరిసయ్యులు లాంటి వారం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో నోవ జలప్రలయం వచ్చింది, జలప్రలయం తర్వాత అందరూ కూడా నశించిపోయారు. ఒక సంవత్సరం ఆరు నెలలకి నోవహు ఓడల నుంచి దిగొచ్చాడు. వాస్తవంగా చూస్తే అసలు భూమి మీద దిగినప్పుడు ఏ ఒక్క విత్తనం ఫలించే విత్తనం ఉందా, లేదు. ఆ ఫలించే విత్తనమే లేదు అసలు. ఎవరు వేయాలి అప్పుడు అక్కడ, ఆయన కుటుంబమే వేయాలి. వేసింది విస్తారంగా ఫలం వచ్చింది. ఆ ఫలములో ఆయన ఎంతో కష్టపడి రాత్రి పగలు నోవకు కష్టపడి ఉంటాడు. ఆ ద్రాక్ష తోటలో ఆ ఫలం వచ్చింది, ద్రాక్ష రసం వచ్చింది, దాన్ని తాగాడు, ఏమైపోయాడు ఆయన, మత్తుడైపోయాడు, అవునా, ఏమైపోయాడు ఆయన, మత్తుడైపోయాడు. మత్తుడైపోయి వస్త్రహీనుడై ఏం చేశాడు, పడుకుని ఉన్నాడు, అవునా. వస్త్రహీనుడై పడుకుని ఉన్నప్పుడు అప్పుడు ఎవరు వచ్చారు, చిన్న కుమారుడు వచ్చాడు, అవునా, చిన్న కుమారుడు వచ్చాడు. కప్పని వాడేమో ఏమైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. కప్పిన వాడేమైపోయాడు, ఎవరి చేత దీవించబడ్డాడు, తండ్రి చేత దీవించబడ్డాడు, మనకు తెలుసు కదా. కానాన్ ఏమైపోయాడు, అవును కదా, ముందు చూసింది ఆయనే కదా, అవునా. కప్పకుండా ఏం చేశాడు ఆయన చెప్పండి, కప్పకుండా ఏం చేశాడు దాన్ని, ఉదాహరణ చెప్తాను. ఆయన ఒక్కడ పడి ఉన్నాడు, ఆయన కప్పేస్తే ఈ విషయం ఇంకొకరు తెలియాల్సిన అవసరమే ఉంది, అసలు ఆ సందర్భానికి అసలు అవసరమే రాకపోను, అవును కదా. ఆయన కప్పేసి ఉంటే వెంటనే అక్కడ ఏం జరుగుండేది చెప్పండి, ఏం జరుగుండేది అక్కడ, అసలు ఆ సందర్భం అక్కడితో పూర్తయి ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన కప్పకుండా దాన్ని వెల్లడి చేసి సహోదరుని తీసుకొచ్చాడో, సహోదరుని తీసుకొస్తే ఆయన వెల్లడి చేయలేదు, ఏం చేశాడు ఆయన, కప్పాడు. కనుక ఈయన దీవించబడ్డాడు, ఆయన ఏమైపోయాడు, శపించబడినట్టుగా మనకు కనబడుతుంది. అంటే వెల్లడి చేసిన వాడు, అదే అక్కడ ఆయనే కప్పుంటే ఏమైపోయి ఉండేది అక్కడ, అవునా కదా. అయితే మన ఆత్మీయ తీర్పులు ఎలా వెళ్తాయంటే, ఆ సేవకుని మీద ఎప్పుడైతే కుటుంబం మీద ఆ ప్రభావం చూపుతుందో, ఇక ఎంత వాక్యం బలంగా చెప్పినా మన మనసులో ఏ తీర్పులు ఉంటాయి చెప్పండి, ఏ తీర్పు ఉంటుంది మనలో, ఎలాంటి తీర్పును మనం ఇస్తూ ఉంటాం అని అంటే, ముందు ఆయన 100 చెప్తాడు కానీ ఆయన కుటుంబమే పాటించదు అని ఎప్పుడైతే మాట ఉందో మన వాక్యం ఏమవదు, ఫలించదు. అర్థమవుతుందా? ఇది సేవకులకు ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైనది. మాదిరి లేనటువంటి జీవితం సంఘానికి ఏం కలగజేస్తుంది, చాలా నష్టాన్ని కలగజేస్తుంది, అవును కదా. సాటి అయిన సహకారము లేనటువంటి కుటుంబం ఏం చేస్తుంది, సంఘాన్ని నిర్వీర్యం చేస్తుంది, చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సేవను మనం, సేవ నాయకత్వాన్ని లేదా సంఘ నాయకత్వాన్ని మనం కోరుకున్న తర్వాత ఏం చెప్పాడంటే, ఒక మాట మీకు చూపిస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 13వ అధ్యాయము ఏడవచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీకు నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీకు కింద ఒక పుట్నోట్లో ఏం కనబడుతుంది, అంతము వరకు
నడుచుకొని రీతిని అనుసరించండి. మరి ఇప్పుడు మనకున్నటువంటి సేవకుడు అంత వరకు ఆయన యొక్క స్థితి ఏంటిదని మనకు తెలుస్తుందా? తెలుస్తుందా? అంతము వరకు వారు నడుచుకొని రీతి అంటే మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఈ రకంగా మనలో కనుక చూస్తే ఈ తీర్పుల మూలంగా చాలామంది ఏమైపోతారంటే వేరే సంఘాలను వెతుక్కుంటూ ఉంటారు. అవునా కదా? నువ్వు సంఘం ఎందుకు మారావంటే ఏం చెప్తారు చెప్పండి? ఇదొక కారణం చెప్తారు, వాళ్ళ కుటుంబాలు బాలేవని చెప్తారు. అవునా కదా? ఇది మొదటిది. రెండవది, వారికున్నటువంటి పిల్లలు బాగాలేరని చాలామంది చెప్తారు. అవును కదా? వారి పిల్లల్ని వాళ్ళు సరి చేసుకోలేనప్పుడు, అవునా, వాళ్ళు వేసుకునే చింపిరి బట్టలు, అవునా కదా, వారు చేసేటటువంటి ఈ అల్లరితో కూడినటువంటి ఆట పాటలు లేదంటే వ్యసనాలు, వాటిలో నుంచి వాళ్ళు బయటపడలేని స్థితిలో, బోధించలేని స్థితిలో ఉన్నప్పుడు మాకేం బోధిస్తాడని బయట చెప్పరు, బయటికి చెప్పరు. ఇది ఆత్మీయ తీర్పు, లోపల వేసే తీర్పు. పరిసేడు మాదిరి ఏం చేస్తుంటాం మనం? లోపల తీర్పులు తీర్చుకుంటాం. అది వాస్తవమే. ముందు ఏమన్నాడు తిమోతి పత్రికలో? తన కుటుంబమును రక్షించుకోవాలి, పోషించుకొని వాటిని నడిపించుకునేటువంటి సామర్థ్యము ఉండాలని చెప్పాడు. అయితే మరి కుటుంబం సహకరించినంత మాత్రాన వాళ్ళు విశ్వాసులు కాకుండా పోతారా, లేకపోతే సేవకులు కాకుండా పోతారా? మరి బైబిల్ గ్రంథంలో సమయాలు సహకరించిందా కుటుంబం? ఎంత గొప్ప ప్రవక్త ఆయన, అవునా కదా? రాజు అవసరం లేని వ్యక్తి ఎవరంటే సమూయేలు గారే కదా. అవునా కదా? బైబిల్ గ్రంథంలో రాజు ప్లస్ ప్రవక్త రెండు ఎవరు అంటే ఆయన కాలానికి ఆయనే. అవునా కదా? ఆయనే ఏం చేశాడు? రాజును నియమించాడు ఆయన. అవునా కదా? ఆయన ఒక న్యాయాధిపతిగా మాత్రమే కాకుండా దీర్ఘదర్శిగాను ఆయన సర్వాధికారం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మరి ఆయన పిల్లలు ఎలా ఉన్నారు? రెండవది, ఏలి, ఆయనకు ముందుగా ఉన్నటువంటి ఏలి కుమారులు ఎలా ఉన్నారు? వాళ్ళు అవునా కదా? సంఘములు అనే బహిరంగంగా ఏం చేస్తున్నారు? విభిచారములకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారిని సేవకులు కాదుందమ్మా, కాదని అనగలమా? అవునా కదా? అంటారా మీరు? అనరు కదా. కానీ ఇక్కడ ఏం చేస్తాం మనం? ఆత్మీయ తీర్పులు ఇస్తాం. మనకు సంఘాన్ని నడిపిస్తున్నాడు ఆయన, శ్రద్ధతో ఆ యొక్క ఫలాన్ని అనుసరిస్తున్నాడు. ఆ ఫలాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆయన విశ్వాసాన్ని అనుసరిస్తున్నాడు. ఆ విశ్వాసమును మనం అనుసరించాలనుకోకుండా మనం ఏం చేస్తాం? ఈ తీర్పులు తీరుస్తుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ తీర్పులు తీరుస్తుంటామో మనల్ని మనం ఏం చేసుకుంటాం? సమర్థించుకుంటుంటాం. ఏమవుతామని చెప్పండి? మనం మన తప్పుల్ని మనం ఏం చేస్తాం? సంఘం తన తప్పుల్ని సమర్థించుకున్నప్పుడు పాపం నుంచి ఎలా బయటపడగలుగుతుంది? అవునా కదా? ఉదాహరణ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, పెళ్లిగాని అమ్మాయి, ఇంట్లో అక్క పిల్లలు ఉన్నారు. బాగా అలా చేస్తుంటే చాలా మందిలో వస్తుంది సమస్య, వీళ్ళకి పిల్లలు చెప్పరా, వీళ్ళు ఏం చెప్పరా వీళ్ళ పిల్లలకి అని చెప్పి కొన్ని దెబ్బలు కూడా వేసేదట. తర్వాత వాళ్ళకు ఆమెకు పుట్టిన పిల్లలు ఇంతకంటే ఎక్కువ ఫాస్ట్, అప్పుడు తెలిసి వస్తుంది ఏంటిది. అప్పుడు నువ్వేం చేసావు అంటే తీర్పు తీర్చావు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయావు? ప్రేమించలేకపోయావు. నీకున్నటువంటి జ్ఞానంతో వాళ్ళని సన్మార్గంలోనికి తీసుకురాలేకపోయావు. అది ఎప్పుడు నేర్పిస్తాడు తెలుసా దేవుడు? నీకు అదే పిల్లలు అంతకంటే ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆమెను ఇబ్బంది పెడుతుంటే అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే తీర్పు ఇప్పుడు ఇవ్వండి, ఆమె ఇస్తుందా? ఇవ్వదు కదా. అవునా కదా? ఇవ్వదు కదా. కనుక ఈ ఆత్మీయ తీర్పులలో చాలామంది ఏం చేస్తారంటే కుటుంబం ముందుగా భార్య కావచ్చు, తర్వాత రెండవది పిల్లలు కావచ్చు. ఇక్కడ ఏం చేస్తుంటారంటే లోపల తీర్పులు తీర్చుకుంటున్నప్పుడు నువ్వు సంఘంలో ఏం చేయలేవు, ఎదగలేవు. అవునా కదా? ఎదగలేవు. ఎంత శ్రేష్టమైన వాక్యం ఇచ్చినప్పటికీ కూడా ఏం చేయలేం మనం? కారణం ఏంటంటే నిన్ను సరిచేయడానికి, సరిదిద్దడానికి ఇచ్చిన వాక్యాన్ని మనం ఎలా ఆలోచిస్తాం? వాళ్ళు చేశారా మనం చేయడానికి అనుకుంటే ఇప్పుడు సంఘం ఏమైపోతుంది? నిర్వీర్యం అవుతుంది. అవునా కదా? ఇక మూడవది, ధనాపేక్షకు అలవాటు పడినటువంటి సేవకుని కుటుంబాన్ని బట్టి చాలామంది ఆలోచించే వాళ్ళు మునుపట్లాగా లేరు. వీళ్ళు ఇప్పుడు మాటి మాటికి ధనాన్ని అడుగుతూ ఉంటారు, దోపిడిగా గట్టిగా శపించి మీరు ఇవ్వకపోతే ఏమవుతారు? శాపగ్రస్తులు అయిపోతారు అన్నట్టుగా బెదిరించి మరీ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆ మార్పును బట్టి వాళ్ళు ఆలోచిస్తారు, సంఘం ఆలోచిస్తుంటారు. చాలామంది అక్కడి నుంచి బయటికి రాలేరు, విడిచిపెట్టలేరు,
అలాగని వాళ్ళను భరించను లేరు. అయిష్టముగా అవునా కదా, మనస్ఫూర్తిగా వెళ్ళరు సంఘానికి. ఎలా వెళ్తారు? అయిష్టముగా వెళుతూ ఉంటారు. ఏంటి ప్రయోజనం? ఏదైనా ప్రయోజనం ఉందా? అవునా కదా, నీకు దేవుడిచ్చినటువంటి పని నువ్వు చేయాలి. నీకు ఒక సంఘం ఉంది, సంఘానికి ఒక క్రమం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. సంఘ సేవకునికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. ఒక విశ్వాసిగా నీకు, నీ కుటుంబానికి కూడా ఉంది. అప్పుడు నీవు సహకారం అందించకపోగా మనం ఎట్లా ఆలోచిస్తుంటాం? మనం ఏం చేస్తాం? మనం వేరువేరుగా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు తీర్పులోనికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఎంత వాక్యం చెప్పినా ఆ మాట దగ్గరికి రాగానే మనం ఏమైపోతాం? అయ్యో మళ్ళీ ధనం కోసమే చెప్తున్నాడు కదా అన్నటువంటి ఆలోచన వస్తుంది. కానీ చాలామంది అక్కడి నుంచి బయటికి రాలేరు. వారికి చెప్పను లేరు, బయటికి రాను లేరు. ఇదొక సమస్య. బయటికి చెప్పలేరు వాళ్ళకి, అయ్యా మీరు ఇంతకుముందు లాగా లేరని ఎవరైనా చెప్తారా? చెప్పరు. వాళ్ళు చాలా తెలివిగుంటారు, చెప్పనివ్వకుండా బోధిస్తారు. అవునా కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? లోపల ఈ పడవ మునిగిపోతుందని తెలుసు, కానీ ఏం చేస్తుంటారు? అందులోనే ఉండిపోతుంటారు. పడవ మునుగుతుందని తెలుసు, కానీ అందులోనే ఉండిపోతే ఏంటి ప్రయోజనం? మనం ఎదుగుదల ఆగిపోద్ది, ఫలించలేము, కుటుంబం కూడా నష్టపోద్ది. ఇది మూడవది. ఇక నాలుగవది ఎలా ఉంటారంటే, సంఘం చేత తిప్పబడేటువంటి సేవకులు కూడా, సంఘాలు కూడా ఉన్నాయి. సేవకుడు వాక్యానుసారంగా బోధించి నడిపించాల్సినటువంటి సంఘాన్ని ఏం చేస్తారు ఇక్కడ? విశ్వాసులే మనం ఈ విధంగా వెళ్దాం, ఈ విధంగా వెళ్దామని వాళ్లే కొన్ని తీర్మానాలు చేసి, వాళ్ళే కొన్ని కట్టడలు చేసి ఆ సంఘాన్ని ఏం చేస్తారంటే, సేవకుని పరిధిలో కాకుండా వీళ్ళ పరిధిలో నుండి ఏం చేస్తుంటారు? దాన్ని నడిపిస్తూ ఉంటారు. మనకు అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, అసలు మోషేకే ప్రవక్త ఎవరంటే అహరోను. అవునా కదా, మోషేకు ప్రవక్తగా నియమించింది ఎవరిని? అహరోను. మోషేకు ప్రవక్తగా నియమించిన లేఖనం ఉంది. ఆ మోషే లేకపోతే ఆ ప్రవక్తను ఏం చేశారు? అహరోను చాలా మంచివాడే, కానీ సంఘం ఏం చేసింది? అవునా కదా, ఆ సంఘం ఏం చేసింది? దేవునికి ప్రతిగా ఏం చేశారు? అక్కడ ఒక దూడను తయారు చేసి దానికి సాగిలపడి ఉల్లసించేటటువంటి కార్యక్రమాల్లో, ఆటపాటల్లో తీరిపోయారు. ఏం చేయలేకపోయాడు ఆయన? ఏం చేయలేకపోయాడు? ఏం చేయలేకపోయాడు? ఆయన తప్పిదం ఏంటంటే, సంఘంలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు వస్తాయి. ఏది వాక్య సంబంధమైనదని గట్టిగా నిలబడి దానిని బోధించి సరి చేసేటటువంటి నాయకత్వము లోపించింది అక్కడ. చివరికి ఏమైపోయారు వాళ్ళందరూ? చాలామంది ఏమైపోయారు అక్కడ? నశించిపోయారు. అంటే ఇప్పుడు సంఘ నాయకుని విషయంలో ఇక్కడ ఈ విశ్వాసులు ఎన్నో రకాలుగా ప్రేరేపించి, రకరకాలుగా వాళ్ళు ప్రేరేపించి చివరికి సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా చాలామంది సిద్ధపడి ఉంటారు. అక్కడ సంఘము ఆ నాయకుని చేత నడిపించబడుతున్నప్పుడు సమర్థమైనంతమైన నాయకత్వము అక్కడ ఉంటే, ఆయన యొక్క నమ్మక విశ్వాసమును బట్టి వారు నడిపించబడితే అక్కడ సంఘం ఏమవుతుంది? నిలవబడుతుంది. అవునా కదా, నిలబడుతుంది. కానీ అది జరగకుండా ఏం జరుగుతుంది అక్కడ చెప్పండి? అది జరగకుండా ఏమవుతుంది? ఏం జరుగుతుంది? వీళ్ళే కొన్ని ప్రవేశపెట్టడం, తద్వారా వాళ్ళకి అలాంటి అవకాశం అనేది ఉండకపోవడం. ఇలాంటి సంఘాలు కూడా చాలా ఉన్నాయి. వీటి వల్ల ఏంటిది ప్రయోజనం? సంఘానికి ఏం జరిగింది? అసలు ఏంటి లాభం? సంఘానికి మనం ఏదైనా చేస్తుంటే లాభం ఉండాలి కదా. అవునా కదా, లాభం అనేది ఉండాలి కదా, ప్రయోజనకరమనేది, మార్పు అనేది, వృద్ధి అనేది ఉండాలి కదా. ఈ వృద్ధి కలగజేయబడకుండా ఏం లేదు, వాక్య విషయంలో ఏ లోపం లేదు, కానీ మనలోనే ఉంది లోపం. మన అంతరంగంలో వేసేటటువంటి తీర్పులలోనే మనం ఏమవుతుంటాం? మన ఎదుగుదలకు మనమే, అవునా కదా, ఆటంకాలను ఏర్పరచుకోవడం. అవును కదా, చెప్పబడిన వాక్యం మనకే, కానీ మనం ఆ వాక్యాన్ని మన కుటుంబానికి చెప్పాడని మనం అనుకోం. మనం ఏమనుకుంటాం అక్కడ? ఆ కుటుంబం బాగాలేదు కదా, నా కుటుంబానికి ఎందుకు చెప్తున్నా అంటాం. నీ కుటుంబానికి మేలే కదా, అనుసరించవచ్చు కదా, కానీ అక్కడ అనుసరించకుండా ఈ తీర్పులు తీరుస్తారు, నష్టపోతున్నారు. సేవకుని యొక్క భార్యను బట్టి, పిల్లల్ని బట్టి, బోధను బట్టి, ఈ రకంగా సంఘమే సేవకుని తిప్పేయటాన్ని బట్టి సంఘాలన్నీ ఏమైపోతున్నాయి? ఏమైపోతున్నాయి సంఘాలన్నీ? అవునా కదా, నిర్వీర్యమైపోతున్నాయి, బలం అనేది లేదు. ఈరోజు ఉన్నటువంటి సంఘంలో చివరి వరకు ఉంటారా? ఉంటారా? ఉండరు. చివరి వరకు ఉంటారా? గ్యారంటీ ఉందా? లేదు. నడిపించే వాళ్ళకైనా గ్యారంటీ ఉందా? నేను నడిపిస్తాను, ఏది ఏమైనా
ఒకడున్నా ఇద్దరున్నా ఎవరు లేకపోయినా చచ్చేంత వరకు నేను అప్పగించిన దానిని మాట ఇచ్చాను నేను దేవునికి, దాన్ని నెరవేరుచుతాను, దానికోసం నేను ఏదైనా చేస్తాననేటువంటి ముగింపు మనకి ఉండాలి. మనలోనే చాలా రకాలైన బలహీనతలు, ఆ బలహీనతలను బట్టి సమస్యలను బట్టి మనమే వెనకడుగేస్తుంటే ఈ ఆత్మీయ తీర్పులు మనమే ఇచ్చుకొని మాక ఎవరు కూడా లేరు, అంత బాగానే ఉంది, కానీ మనకు మనం ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుంది? అక్కడ సంఘము ఎదగట్ల, సంఘం ఏం చేయట్లేదు, ఎదగలేకపోతుంది, ఫలించలేకపోతుంది ఇలాంటి కారణాల చేత. వీటిని కనుక పక్కన పెట్టింది అనుకోండి సంఘం ఏం జరుగుతుంది? అవునా, వీటిని పక్కన పెట్టారనుకోండి ఏం జరుగుతుంది? అవును కదా, వాటిని గనక పక్కన పెట్టి మా యొక్క కుటుంబం సంఘంలో ఎదగటానికే మేము నిర్ణయం తీసుకుంటామని ఆలోచన చేస్తే అక్కడి నుంచి మార్పు అనేది జరుగుతుంది. నువ్వు అప్పుడు ప్రభువును ప్రేమించినట్టు ఇప్పుడు ఏం చేస్తున్నా మనం? ఈ పరిసయుడు రాగి ఎవరేంటి అని తీర్పులు తీరుస్తూ తిరిగేస్తున్నాం, కొండాలు చెప్పుకుంటూ ఏం చేస్తున్నాం మనం? తిరుగుతూ ఉన్నాం. అర్థమవుతుందా? ఇలా తిరుగుతూ ఉంటే మనకి ఏ ప్రయోజనం రాదు, మనకు మనమే తీర్పులు ఇచ్చుకుంటే ఏ ప్రయోజనం రాదు. నీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం ఎవరు కూడా కాదు, కేవలం నువ్వే. ఉదాహరణకి ఇంకొక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గొంగలి పురుగు అది సీతాకోకగా చిలకగా మారాలంటే అది ఏం చేస్తుంది? ఒక గూడును ఏర్పరచుకుంటుంది. అవునా? ఆ గూడును ఏర్పరచుకున్న తర్వాత ఆ గూడు ఒకరోజుకి ఏం చేస్తుంది? దాన్ని పగలగొట్టుకుని బయటికి వస్తూ ఉంటుంది. ఆ పగలగొట్టుకుంటూ వచ్చేటప్పుడు అది కష్టపడుతుంది కదా అని మనం పోయి దాన్ని పెద్దది చేసామనుకుంటే ఏం చేస్తుంది? అది తెలుసా మీకు? చచ్చిపోద్ది. బయట పడుతుంది కానీ ఏమవుతుంది? చనిపోద్ది. కానీ అదే ఇరుకు మార్గము గుండా పోరాటం చేసి ముందు తలొస్తుంది, బలమంతా మిగిలినటువంటి అవయవాలన్నింటికి సరఫరా చేసుకుంటూ ఏం చేస్తుంది? అది తన శక్తినంతా మిగిలినటువంటి అవయవాలన్నింటికి అందించి బయటకు వచ్చిన తర్వాత ముందు ఇలా నిలబడుతుంది. తర్వాత చిన్నగా ఏం చేస్తుంది? అది అదే నువ్వు దానికి విశాల మార్గం అని దాన్ని ఓపెన్ చేసావు అనుకో, ఏం జరుగుతుంది తెలుసా? అది కింద పడుతుంది, చచ్చిపోద్ది. ఇంకా బతకడం కాదు, అది ఏమైపోద్ది? చనిపోద్ది. అవునా కదా? మనం ప్రవేశించింది ఏ మార్గం? ఇరుగు మార్గం. ఈ కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయంటే ఏమన్నా చెప్పాలి తెలుసా? ఇంకా శ్రమ పడు. అవును కదా? పౌలు గారు ఏమన్నారు? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు వచ్చిన తర్వాత మనకు అర్థం చేసుకోవాలి, నాకు ఇంకా ఎక్కువ శ్రమలు రావాలనాలి. సంఘానికి శ్రమ వచ్చింది అనుకో, మీకు ఇంకా ఎక్కువ శ్రమలు కావాలని చెప్పగలగాలి. అవును, ఒక వ్యక్తికి శ్రమ వచ్చిందంటే ఇంకా నువ్వు శ్రమల్లో గుండికి వెళ్ళాలి, నువ్వు ఇంకా వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? శ్రమలను దాటి వెళ్ళాలి. లేదు నీకు శ్రమలు వద్దులే అని చెప్పేసి నీకు అసలు శ్రమే రాకుండా ప్రార్థన చేస్తాంటే కాదు. అలాగే ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఎలా ఉంటారు, చాలా మంది సంఘంలో అందరికి ఒకే స్టాండర్డ్ ఉండదు. ఒక వాక్యం చెబితే కొంతమందికి కొంతమే అర్థమవుతుంది, కొంతమందికి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది కదా. కాబట్టి బలహీనలు ఎప్పుడు ఉంటారు, కాబట్టి బలహీనల కూతురు ఇస్తూనే ఉండాలి. అర్థం చేసుకునే వాళ్ళని ఏం చేస్తుంటే బలపరుస్తూనే ఉండాలి. మనం వెళ్లాల్సింది ఇరుకు మార్గమే అని మనం నేర్చుకోవాలి. అందుకోసం ఇక్కడ ఈ స్త్రీ విషయంలో ఆ వ్యక్తి ఇచ్చే తీర్పులు చూస్తే నిజంగా ప్రభు చేత ఒకనాడు ఏమైపోయాడు, తన రోగాన్ని కనికరించి ఉండొచ్చు, కనికరాన్ని పొందాడు. ప్రభా, ఈ కుష్ఠరోగాన్ని నాకు బాగు చేయవంటే నిజంగా కుష్ఠరోగం చాలా భయంకరమైనది, కానీ తనలో ఉన్న పాపం ఇంకెంత భయంకరమైనది? అవును కదా, తనలో ఉన్నటువంటి స్వభావం ఇంకెంత భయంకరమైనది? ఆ భయంకరమైనటువంటి స్వభావాన్ని తాను మార్చుకోకుండా చివరికి ప్రభువు చేత ఆయన మాట్లాడబడుతుంది, నేను వచ్చాను కానీ నువ్వు ఎప్పుడు కూడా నాకు ఈ విధంగా చేయలేదు. ఆ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలు తుడుస్తూ ఒక్క మాట కూడా ఈ సందర్భంలో ఆమె మాట్లాడలేదు. అవును కదా, మాట్లాడింది ఆమె, కానీ ఆమె ఏం చేయబడింది? విస్తారంగా ఏం చేయబడింది? క్షమించబడి వెళ్ళింది. అవును కదా, క్షమించబడింది అంటే ఏదో ఊరికే క్షమించబడలేదు ఆమె. అంతకుముందు ఏం జరిగింది? తన మనసు ఏమైంది? గుణపడింది. వాక్యం చేత గుణపడింది, ప్రభు చేసినటువంటి కార్యం చేత గుణపడింది. ఇది జీవితం కాదని అర్థం చేసుకున్న తర్వాత ఇది వెళ్ళగలిగినది కాదు అని తను గుర్తించగలిగింది. కానీ శిష్యులకు అది అర్థం కాలే. అదే ఆత్మీయ అనుభవం. శిష్యులకు ఎలా చూస్తున్నారు? ఇంత వెళ్ళగలిగిన దాన్ని ఎందుకు పాడు చేస్తున్నారంటే వాళ్ళకి ఏ అనుభవం లేదు,
ఆత్మీయ అనుభవం వాళ్ళు పొందలేదు. వారికంటే ముందు ఎవరు ప్రవేశించినట్టు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభువారు అన్నట్టు శుంకరులు పాపులు మీకంటే ముందుగా ప్రవేశిస్తారు. ఇప్పుడు శిష్యులందరికంటే ముందు ప్రవేశించింది ఎవరు? అవును కదా, శిష్యులందరికంటే ముందు ప్రవేశించ అర్హత పొందినది ఎవరంటే మరియ అని చెప్పవచ్చు. ఎందుకంటే శిష్యులందరూ ఏమంటున్నారు? అవును కదా, ఎందుకు దీన్ని వెలను అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నటువంటి మాటలే ఉపయోగిస్తున్నారు. కానీ ఆమె ఏం చేస్తుందో వీళ్ళు చూస్తున్నారు. ఆమె అంతరంగంలో ఏం ఆలోచిస్తుందో ఎవరు చూస్తున్నారు? ప్రభువు చూస్తున్నాడు. ఇది ఇది పాడవుతుందని వీళ్ళు చూస్తున్నారు. ఆమె మనసు బాగు చేసుకుందని ఎవరు చూస్తున్నారు? ప్రభువు చూస్తున్నాడు. అవును కదా, చూస్తున్నటువంటి వ్యక్తుల్లో మన అభిప్రాయాలు వేరవచ్చు, కానీ అతని అంతరంగంలో ఏ విధంగా ఉందో ఎవరికి తెలుసు? అతనికి ప్రభుకు మధ్యలో ఏం జరిగిందో, ఆమెకి ప్రభుకు మధ్య ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అవును కదా, మనం చూసే చూపులను బట్టి చాలా సందర్భాల్లో ఏలి కూడా ఏమనుకున్నాడు? అన్నాను చూసినప్పుడు ఏమనుకున్నాడు? ఏ మత్తురాలనుకున్నాడు. కానీ ఆమెకున్నటువంటి బాధ ఎలాంటిది? ఆ బాధకి ఆమె మొరపెట్టే విధానం కావచ్చు, అడిగే విధానం కావచ్చు, ఎంతో బాధాకరంగా ఏం చేస్తుంది దేవుని సన్నిధిలో ఆమె మొరపెడుతుంది. కానీ చూసే వాళ్ళకి ఎలా కనబడుతుంది? చూసే వాళ్ళకి అది మత్తురాలుగా ఉందేమో, మత్తురాలుగా ఉన్నది అని ఒక సేవకునికే అలాంటి అభిప్రాయం వచ్చింది. అది ఆ ఆత్మీయ అనుభవం ఆమెకుంది గనక ఆ స్థితిలో ఆమె నలిగిపోయింది. నలిగింది గనక ఈమె అత్తరే ఇచ్చింది, ఆమె తన కుమారుణ్ణే ఇవ్వగలిగింది. నలిగిపోయింది హృదయం ఎక్కడైతే నలిగిపోయిందో అక్కడ ఆమెకు ఆత్మీయ అనుభవం అనేది వచ్చింది. కనుక మనందరికి కావాల్సింది ఏంటో, ముందు ఆత్మీయ అనుభవం కావాలి. వ్యక్తి ఒక సంఘటన కాని, సందర్భాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, వ్యక్తిని కానీ, సంఘమును కానీ ఏదైనా చూసే కోణంలో మనకేం కావాలి? ఏం కావాలి? ఆత్మీయ అనుభవం అనేది మనకు కావాలి. రెండు, వాక్యపు యొక్క అనుభవం కూడా కావాలి. ప్రతిసారి దాని మీదనే ఆధారపడతా అంటే అద్భుతం అనేది ఒకసారే జరుగుతుంది, తర్వాత నువ్వు దేవుని మీద ఆధారపడుతూ నువ్వే అద్భుతం చేయగలిగే స్థితిలోకి వెళ్ళాలి. ఏ విధంగా? తను కలిగినదంతా ఏమి ఇచ్చింది, తన కుమారుని ఆమె ఇవ్వగలిగింది. ఎందుకు ఇవ్వగలిగింది అని అంటే ఆత్మీయ అనుభవంలో వాక్యపు యొక్క అనుభవం విస్తారంగా ఫలించింది వీళ్ళిద్దరూ కూడా. అవును కదా, విస్తారంగా ఫలించింది. మూడవది, దీనత్వపు యొక్క లక్షణం. సేవకునికి ఉండవలసిన మూడవ లక్షణం ఏంటంటే దీనత్వపు యొక్క లక్షణం. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా తాను కూడా ఒక మామూలు వ్యక్తిలాగే, ఒక సామాన్యుల్లాగే వారి యొక్క కష్ట దుఃఖాల్లో, వారి యొక్క ఆనందాల్లో, సంఘం యొక్క ఎదుగుదల్లో ఒక సామాన్యులాగా ఉండేటువంటి స్థితి ఉన్నప్పుడు సంఘము ఏం చేయదు, చెదిరిపోదు, ఆధారపడుతుంది, బలముగా ఉంటుంది. ఇది మూడవది, దీనత్వం ఉన్నటువంటి లక్షణము ఎవరికి ఉండాలి? సేవకులకు ఉండాలి. ఆ దీనత్వం ఏం చేస్తుంది అంటే వారు ఏదైనా వారు స్పందించగలిగి చెప్పగలిగేటువంటి అవకాశం వస్తుంది. అవును కదా, భయపడితే. ఇప్పుడు ఈ ఆత్మీయ తీర్పులన్నీ ఎక్కడొచ్చాయి తెలుసా? ఎక్కడొచ్చాయి ఆత్మీయ తీర్పులన్నీ? సేవకునికి చెప్పలేకే. అంటే సేవకునికి ఎందుకు చెప్పలేడు? సేవకులు ఏం లేదు, ఏం లేదు, దీనత్వము లేదు గనక సేవకునికి ఏం చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. అయ్యా ప్రభువా అని ఏమి ఎట్లయితే పాదముల దగ్గర పడదో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే ఇలా మీ కుటుంబం ఇట్లుంటే మరి సంఘము చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పగలిగే ధైర్యం ఉందా? ఎందుకు లేదు వాళ్ళకి అంటే వాళ్ళు సమర్థించుకొని దాన్ని ఏం చేస్తారు, బోధించటం. ఒకవేళ ఎవరైనా వాక్యం చెప్తే దాని వాళ్ళని గురించే బోధించటం. అవునా కదా, సంఘానికి ఏం కావాలో బోధించకుండా ఏం చేస్తారు చాలామంది? ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాని గురించే బోధించే తత్వం ఉంటుంది. అప్పుడు ఏమంటారు, ఈ వ్యక్తి గురించి మాట్లాడగానే మిగిలిన వాళ్ళందరికీ ఏమర్థమవుతుంది అంటే ఓహో ఈరోజు ఏమకు చెప్పాడు, మనం చెప్తే మనకు చెప్తారు. అంటే ఆ సేవకుడు దీనత్వం అనేది ఉంటే ప్రభువా ఈ ఉపమాన భావం ఏంటిది అని అడగలుగుతారు. బోధించినప్పుడు ఆయన అధికారం కలిగిన వాడుగా బోధించాడేమో, కానీ కూర్చున్నప్పుడు ఎట్లున్నాడు ఆయన? స్నేహితుడుగా ఉన్నాడు, ఒక మంచి స్నేహితుడు. అందుకే అన్నాడు, నేను మీకు వాక్యం ఇచ్చాను, వాస్తవానికి నేను బోధకుండే కానీ ఇప్పుడు ఇక మీదట మిమ్మల్ని ఏం చేస్తున్నాను, మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుంటున్నారు కనుక మిమ్మల్ని ఇక మీదట నేనేం చేస్తున్నాను, సహోదరులు, స్నేహితులు, సహోదరులు అని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రభును ప్రేమించిన వారు, ఆజ్ఞలు గైకుంటున్న వారు ఎలా మారిపోతున్నారంటే సహోదరులుగాను, స్నేహితులుగాను. సహోదరులకైనా అన్ని చెప్పలేం కానీ ఎవరికి చెప్తాం? అది అలా వాళ్ళు ఎలా మారిపోయారంటే బోధించినప్పుడు అధికారం కలిగిన వాడే. చాలామంది గద్దించుండొచ్చు,
బుద్ధి చెప్పుండొచ్చు, వేషధారులని గద్దించి ఉండొచ్చు, మీరు వ్యభిచార తరమని చెప్పుండొచ్చు, కానీ శిష్యుల దగ్గర ఎట్లున్నాడు ఆయన? అవునా కదా ప్రభువా, ఈ ఉపమాన భావం ఏంటిది అనగంటే ఇంకనూ మీరు ఇంకా గ్రహింపలేదా అని ఏం చేస్తున్నాడు అక్కడ చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి ప్రశ్నను కూడా మళ్ళీ ఏం చేయగలుగుతున్నాడు వాళ్ళకి, అంటే వాళ్ళు ప్రతీది ప్రభువుతో పంచుకోగలుగుతున్నారంటే అది ప్రభువులో ఉన్నటువంటి దీనత్వం. నేను గొప్పవాణ్ణి అంటే అడగలేరు. టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కొడతాడు చెప్తాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు అడుగుతారా? ఒకళ్ళు చెప్పిన తర్వాత చాలా మంది స్వభావాలు ఎట్టుడు తెలుసా, ఇంతసేపు చెప్తే మళ్ళీ ఇది అడుగుతారని కొట్టినాడు. ఎట్టుంటది? ఎవరు అడగరు. దీనత్వపు లక్షణం ఏం చేస్తుందంటే ప్రతి వాళ్ళు నలిగిపోయే పాపం నుంచి బయటపడటానికి నలిగిపోయే ప్రతి దానికి ఎవరికి అవకాశం ఇస్తారు? సేవకునికి అవకాశం. అయ్యా నా ఇలా ఈ బలహీనత అనేది నన్ను ఇంకా వెంటాడుతుంది, ఏం చేయమంటారు, ఈ బలహీనతను జయించడం ఎట్లా అని అడగగలిగేంత ఏం కావాలి, అడగగలిగేంత సాన్నిధ్యం ఏర్పడాలి. దానికి కావాల్సింది ఆ సేవకునిలో దీనత్వం. నాలుగవది విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అది? స్థిరమైన విశ్వాసం. ఎలాంటి స్థిరమైన విశ్వాసం అంటే నాగటిపై చేయి వేసిన వాడు వెనుదిరిగి చూడకూడదు, చూడడు. ఇప్పుడు నాలుగు బలహీనతకి నేను సేవను వదిలేద్దాము, లేదంటే సేవను విడిచిపెడదాము, లేదా సంఘం ఎదగట్లేదు, ఇలా నానా రకాలైనటువంటి కృంగుదల నాలో ఉంటే, ఈ కృంగుదల కనుక ఏం చేస్తుంది అంటే సంఘాన్ని, నేనే ఈ విషయాలన్నీ సంఘం దగ్గర నేనే చర్చించాననుకోండి, నువ్వెట్లా మాదిరి అవుతావు? నేను జయించాను, నువ్వు కూడా జయించు. నాకున్న స్థిరమైన విశ్వాసమును బట్టి నేను ఒకరోజు నాలో చాలా రకాలైనటువంటి కృంగుదలలు అన్నీ వస్తాయి, అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుకి రాలేదా? ఏమని రాయబడింది ప్రభు గురించి? ఏమని రాయబడింది? మన బలహీనతలో సహానుభవము లేనివాడు కాడు గాని. అంటే ఆయనలో కూడా ఏమొచ్చాయి? బలహీనతలు ఆవరించాయి. అయ్యో నాలో ఈ బలహీనత వచ్చింది, ఏం చేయాలి ఏం చేయాలని నలుగురికి చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కంగారు పడితే బస్సులో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? ఏమవుతారు తెలుసా? ఈయనే కంగారు పడుతున్నట్టు ఎక్కడ గుద్దేస్తారో వాళ్ళు కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటారు. నిజమే కదా? అదే ఆయన ధైర్యంగా ఉన్నాడు అనుకోండి, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా ఆయన నమ్మి అలా కూర్చుంటే కాపాడు అనుకోండి, ఎటువంటిది పరిస్థితి? శ్రమల గుండా వెళ్ళినప్పుడు సేవకుడు అలా ఉండాలి. అందరికీ వస్తాయి, సేవకుడికి మరీ ఎక్కువ వస్తాయి. అలా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆయన అని అంటే, ప్రతిదాని ఏది ఏమైనా నేను ఈ స్థిర విశ్వాసాన్ని విడిచిపెట్టాను. ఆ స్థిర విశ్వాసం ఏం చేస్తుంది అంటే ఒకరోజు మాదిరి అవుతుంది. నేను ఎలా జయించాలని నువ్వు సంఘానికి చెప్పగలుగుతావు. అదే నువ్వు వారితో కలిసి బలహీనతలోకి ఆవరించబడితే వారిని ఇంకా ఏం చేస్తావు? కృంగదీస్తావు. నువ్వు చెప్పలేవు, అయ్యా మీరే దాన్ని జయించలేవారు, మా వల్ల ఏమవుతుంది అని అన్నారనుకోండి. అలాంటి స్థితి వస్తుందంటే కారణం ఏంటంటే స్థిరమైన విశ్వాసము అది ఇతరులతో పంచేది కాదు. అది సేవకుని మధ్యలో ఉండి ఆ వలయంలో నుండి బయటకు వస్తూ ఏం చేయాలట, ఏం చేశాడు ప్రభు? శోధింపబడు వారికి సహాయకుడు అన్నాడంటే ఆయన జయించాడు, ఆ బలహీనత గుండా వెళ్ళాడు, దాన్ని జయించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంతే కదా, అలా జయించిన వాడు సహాయం చేస్తే మనకు ఏమొస్తుంది? బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, నేను కూడా గెలవగలను, జయించగలనటువంటి ఆలోచన మనకు వస్తుంది. మనమే బలహీనతలోకి వెళ్ళిపోయి మన బలహీనతలే సంఘానికి చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళని ఎప్పటికీ నువ్వేం చేయలేవు, బలపరచలేవు. నన్ను చూడు అని పౌలు గారు అన్నారా, నన్ను మాత్రమే చూడమనిలేదు, ఆయన ముందు ఒక మాట ప్రయోగించాడు. ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను గురిపెట్టి చూడండి. నన్నంటే నన్ను కాదు, నేనెవరిని? నాలో క్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను. మీరు నన్ను అనుసరించిందంటే నాలో ఉన్న క్రీస్తుని మీరు అనుసరించండి. క్రీస్తు ఎలాగైతే అనుసరించాడో ఆయనను బట్టి నేను నడుచుకుంటున్నాను అన్ని విషయాల్లో, అది నేను నేర్చుకున్నాను. మీరు కూడా నన్ను చూస్తే మీకు క్రీస్తు ఎదుట లేకపోయినా నాలో క్రీస్తు మీకేం చేస్తాడు? మాదిరి అవుతాడు, నడిపిస్తాడు. అలా మమ్మల్ని గురిపెడితే మీరు ప్రతి దానిలో నుంచి ఏమవుతారు? జయించగలుగుతారు, విశ్వాసమందు స్థిరులు అవుతారు. ఈ నాలుగు కూడా చాలా ప్రాముఖ్యం. ఎన్నైనా రావచ్చు, ఎన్ని రకాలుగా ఏది వచ్చినా దేని విడిచిపెట్టద్దు? స్థిరమైన విశ్వాసమును విడిచిపెట్టదు. అది ఒకరోజు ఏమవుతుంది అంటే మాదిరి అవుతుంది. ఇప్పుడు భక్తులందరికీ ఏంటి చెప్పండి మాదిరి కాదా? యోగ జీవితానికి మాదిరి ఏంటిది? స్థిరమైన విశ్వాసం కాదా?
దానియలకు మాదిరి ఏంటి స్థిరమైన విశ్వాసం కాదా? వాళ్ళు మరణం గుండా వెళ్లారు, అక్కడ రక్షించను రక్షింపకపోయినానని మాట్లాడగలిగారంటే వారికున్న స్థిరమైన విశ్వాసమే ఈరోజు ఏం చేసింది, సంఘాలకి బలాన్ని ఇచ్చింది, ఆదరణ ఇచ్చింది. అంతేనా? ఈరోజు సంఘాలన్నిటికీ ఎవరికైనా ఏదైనా శ్రమ వచ్చి బాధ వస్తే, ఎవరైనా సేవకుని పిలిపిస్తే ఒక వ్యక్తిని పరిచయం చేయకుండా మాట్లాడాలి ఎవరైనా? యోబు కాదా? యోబును పరిచయం చేయకుండా మాట్లాడగలవా? మాటలోనైనా ఆయన జ్ఞాపకం చేయాల్సింది. ఎందుకని? ఎందుకని ఆయన అనంటే ఆయనలో ఉన్నటువంటి స్థిరమైన విశ్వాసం. ఆయన ఒక మాట అన్నాడు చివరగా, దాన్ని ముగించుకొని దాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము పదవచనం. నేను నడిచే మార్గము తెలియను, నేనేంటో నా మార్గం ఏంటో నా తలంపేంటో నా నిర్ణయాలేంటో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు నేనేంటో. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు నేనేంటో. అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని ఎదుట ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? నేనేంటో దేవుడికి తెలుసు. నా స్నేహితులు ఏమనుకుంటే నాకేంటి? వాళ్ళు ఎన్ని రకాలుగా ఆదరిస్తామని వచ్చిన వాళ్ళు చివరికి ఏం చేశారు? అతన్ని కృంగదీశారు. ఆదరిస్తారని వచ్చినప్పుడు స్నేహితులు కృంగదీసిన స్థితిలో ఆయన అంటున్నాడు నేనేంటో ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత ఆ విశ్వాసం చూడండి ఎట్లుందో. ఏమంటున్నాడు ఆయన? ఒకరు ఇంకొకరికి చెప్పట్లే. ఆయన నువ్వు జయించిన తర్వాత ఈ విధంగా ఒక బంగారం ఈ విధంగానైతే కొలువులోకి వెళ్ళినప్పుడు అది పరీక్షించబడినప్పుడు అది వెలుగుమయంగా విలువ పెరుగుతుందో అలానే విలువ పెరుగుతుంది ఆయన శ్రమల గుండా అని ఒకరు ఇంకొకరు చెప్తున్నారు. కానీ తనకు తాను చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఎవరెవరికి చెప్పుకుంటున్నారు ఇక్కడ? తనకు తానే చెప్తున్నాడు నేనేంటో నా దేవునికి తెలుసు. అమ్ము, ఈ మాట అడగలవాడిని దేవునికి నేనేంటో నా దేవునికి తెలుసు అంటే మనుషులు ఏ నీ రకాలుగా మాట్లాడుకున్నా ఏమని ఆలోచన చేసినా నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలుసు. నేనే మార్గము ఆయనకు తెలుసు. ఆయనలో ఉన్నానని నాకు ఆ ధైర్యము స్థిర విశ్వాసము నాకు ఉంది. అందుకంటున్నాడు ఆయన, ఆయన నాయనే ఆదరించుకుంటున్నాడు చూడండి. ఆయన నన్ను శోధించిన తర్వాత ఎలా కనబడతా? సువర్ణము వలె కనబడతా. నా పాదములు ఎలా కనబడతా? నేను సువర్ణము వలె పరిశోధించబడిన సువర్ణంలాగా నేను దేవునికి కనబడతా. అంటే అర్థం ఏంటి చెప్పండి? తనకు తానే ఎంతటి స్థిర విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి. నేనేంటో దేవుడి తెలుసు. ఎంత పరిశోధించినా ఎంత పరీక్షించినా నేను ఆయనకి ఎలా కనబడతాను ఒక రోజుకి? ఇంకా ఎలా 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 మస్టు లేని బంగారం, ఇంకా విలువైన దాని వ్యక్తిగా నేనేం చేస్తాను దేవునికి కనబడతాను. తనకు తానే ఏం చేశాడు? తన విశ్వాసమును కనబరుస్తున్నాడు. ఒకరు ఆదరించాల్సిన అవసరం లేదు. ఆ స్థితిలో ఆయన్ని ఆదరించాలంటే మనలాంటి స్థితి వస్తే, మనకు అలాంటి స్థితి వస్తే 100 మంది వచ్చినా 100 వాక్యాలు చెప్పినా మనల్ని మనం ఏం చేయలేం. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం మళ్ళీ బలహీన పడతాం. కానీ ఆయనను ఆయన ఆదరించుకుంటున్నాడంటే అది ఎంతటి స్థిరమైన విశ్వాసం ఉందో చూడండి. అవును కదా, ఎంతటి స్థిరమైన విశ్వాసం తాను మాట్లాడుతున్నాడంటే. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ఒక మాట చూపిస్తాను. లైటింగ్ పోయి కడమడట్లేదు కానీ వద్దు లైట్ వేస్తారనే కనబడలేదు. చూడండి 34వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి?
దేవుడు నా పట్ల న్యాయం తప్పెను, న్యాయము తప్పెను, న్యాయవంతుడనై ఉండి, న్యాయవంతుడనై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను, నాకు మానజాలని గాయం కలిగినని యోబనుచున్నాడు. ఎవరంటున్నారట? ఎవరంటున్నారు ఇట్లా? నేను నీతిమంతున్నే, నేను నీతిమంతున్నే అని ఆయన గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎలీహు అనే వ్యక్తి మాట్లాడుతున్నారు. ఈయన ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఈయన అంటే చూసే వాళ్ళకి ఎట్లా కనబడుతున్నాడు అంటే ఇన్ని శ్రమలు ఈయన వచ్చి అంటే ఏదో ఒకటి జరుగుంటుంది అని ఆలోచిస్తుంటే ఆయన ఏమంటున్నాడు? ఆయన నేను న్యాయవంతుడనై ఉన్నాను, నేను నీతిమంతుడై ఉన్నాను, దేవుడు ఖచ్చితంగా నాకేం చేస్తాడు, ఒక రోజుకు తీర్పు తీరుస్తాడు, న్యాయం తీరుస్తాడు. ఆ విమర్శలు నేనేమవుతాను? సువర్ణంలాగా వస్తా. అంతటి ధైర్యము చూడండి. నేనే తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు, దేవుడు నన్ను ఏం చేస్తాడు, మళ్ళీ నిలబెడతాడు. ఎంతటి స్థిరమైనటువంటి విశ్వాసం తనకుందో చూస్తే మనకు అర్థమవుద్ది. కనుక ఇక్కడ ఆ స్థిరమైనటువంటి విశ్వాసము ఈ నాలుగు కూడా సంఘానికి వెళ్ళాలి. ఆత్మీయ అనుభవం, వాక్యపు అనుభవం, మూడవది ఏంటిది? దీనత్వపు యొక్క పరిపూర్ణత సంఘానికి వెళ్ళాలి. ప్రతిదాని చెప్పగలిగే స్థితి రావాలి లోపాలను. నాలుగవది స్థిరమైన విశ్వాసం. ఇవి ఉందనుకోండి, ఆ నాయకత్వం ఏం చేస్తుందంటే సమర్థవంతంగా నడిపిస్తుంది. అప్పుడు ఆ నాయకత్వాన్ని అనుసరించే వాళ్ళు ఎదగలుగుతారు. మరి అప్పుడు వాళ్ళలోనే లోపాలు చూసుకుంటే, వాళ్లకు వాళ్ళే తీర్పులు తీసుకుంటే సంఘం ఏమైపోద్ది? ఈ పరిశీలిలాగే తీర్పులు తీర్చుకుంటూ ఏ ప్రయోజనం లేని వారుగా మారిపోతారు. కానీ ఆ పరిశీడు చేసే పని చేస్తున్నాడు. ఏమి చేసే పని ఏమి చేసింది? ఏమి చేసే పని ఏమైపోయింది? క్షమించబడి తిరిగి వెళ్ళిపోయింది. ఆయన అట్లే ఉన్నాడు, వీళ్ళు మాత్రం చేసే పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అందుకే ప్రభు అన్నాడు, సుంకరులు పాపులు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో. ఎందుకంటే వాళ్ళకి ఆత్మీయ జీవితానికి నలిగిపోయి వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు దగ్గరికి వచ్చి ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏ ఆత్మీయ అనుభవం లేదు కాబట్టి ఏం చేయలేరు. వీళ్ళకి అర్థం కానిది ఆమెకు అర్థమైంది కదా. శిష్యులు అర్థం కానిది వెల ఆలోచిస్తున్నారు. ఆమె అంతకంటే క్షమాపణ వెలైనదని ఆమె ఆలోచన చేస్తుంది. అంతటి వ్యత్యాసం ఉంటుంది. కనుక ఈ ఆత్మీయ తీర్పుల్లో మనం నష్టపోతాం. ఆత్మీయ తీర్పుల వల్ల ఏ ప్రయోజనం లేదు. మన ఎదుగుదలను మనం ఏం చేస్తున్నాం? సంఘం ఆపేస్తున్నాం కొన్ని కారణాలు బట్టి. ఆ కారణాలు ఎప్పుడు మనం చూడొద్దు. ఆ కారణాలు చూస్తే మనం ఆగిపోతాం. అలాగని మాదిరి కనబరిచే విషయంలో మనం ఆగిపోవద్దు. సేవకులుగా అలా ముందుకెళ్తుంటే నువ్వు ఒకరోజుకి ఏం చెప్తావు? నీ యొక్క జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళన్నీ ఏం చేయగలుగుతావు? చెప్పగలుగుతావు. మాదిరి నిన్ను నువ్వు వాక్యంతో కనపరుచుకునే అవకాశం ఉంటుంది. అది మనం సంపాదించుకునేందుకు ప్రయత్నం చేస్తే అప్పుడు మనం దేవుని చేత విస్తారంగా ప్రేమించబడతాం. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటావు. విస్తారంగా ప్రేమిస్తూ నాకు దేవతావు నువ్వు క్షమించబడుతూ ఉంటావు అన్న కదా. నీలో లోపాలు చూడు అప్పుడు ఎక్కువ. ఎందుకంటే నువ్వు కూడా లోపాలు ఏం చేస్తున్నావు? ఇప్పుడు సవరించుకోండి. ప్రభు దగ్గరకు వెళ్తున్న కొద్దీ ఏమవుతాం? మనం పరిశుద్ధతలోనికి ఎదుగుతాం కదా. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వే వాటిని అన్నింటినీ విసర్జించుకుంటూ వెళ్ళిపోతాం. రైట్? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములు మరి ఈ యొక్క రాత్రి కాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి విశ్వాస జీవితంలో మాకున్నటువంటి బలహీనతలు మాకు తెలియకుండానే మాలో మా ఎదుగుదలకు ఆటంకాలైనటువంటివి మీరు మా ఎదుటే ఉన్నా, మీ వాక్యం మా ఎదుటే ఉన్నా, మాకు నిత్యము వినబడుతున్నా, మీ వాటిని ఆలోచన చేయకుండా ఈ ఆత్మీయ తీర్పులలో మేము నష్టపరుచుకుంటూ సంఘము నష్టపోయేందుకు సిద్ధపడుతున్నది. కానీ దానిని దాటి అధిగమించడానికి ఏం చేయాలో ఈరోజు ఈ యొక్క స్త్రీ ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ స్త్రీ ఎలాగైతే తన జీవితంలో ప్రభు పాదాలను బట్టి వాక్యాన్ని విని మనసును మార్చుకొని తన యొక్క విస్తారమైన మన పాపములు క్షమించబడి మనసు ఎంతో ఆనందకరముగా సంతోషముగా నెమ్మది పొంది తన ఇంటికి వెళ్ళిందో, మేము కూడా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మీ యొక్క వాక్యం చేత ఎల్లప్పుడూ కూడా నెమ్మది పొందుచు మాకు ఎదురయ్యేటువంటి ప్రతి శోధనలు శ్రమల్లో మేము దాటి వెళ్ళాలి. మాకు ఇవ్వబడినది ఇరుకు మార్గం అని మేము ఎరిగి మేము విశాల మార్గంలో నడిపించడానికి ఈ యొక్క ఆశీర్వాదములు లోక సంబంధమైనవని మేము చెప్పకుండా
శరీర సంబంధమైనవైనా ఏ ఇక్కట్లు ఇబ్బందులు వచ్చినా మనం వాటన్నింటినీ జయించుకుని వెళ్ళాలనేటువంటి స్వభావాన్ని విశ్వాసాన్ని నేర్పుకుంటూ సంఘాన్ని బలపరుచుకుంటూ అందులో మేము మాదిరికరంగా జీవిస్తూ మాదిరికరమైన సాక్ష్యాన్ని సంఘానికి ఇస్తూ ముందుకెళ్లడానికి నడిపించడానికి సేవకులైన వారందరికీ కూడా మీ యొక్క సహాయమును జ్ఞానమును స్థిర విశ్వాసమును అనుగ్రహించి సహాయం చేయమని వాళ్ళ ఏ లోపాలున్నా మమ్మల్ని క్షమించండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును ఇచ్చిస్తూ ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. కళ్ళు మోసుకుని వెళ్దాం. మరి గృహ నిమిత్తము జరిగిన కార్యక్రమం ముగింపు ప్రార్థన చేసుకుందాం.